హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ ఫేవరెట్ ఆర్జే సౌజీ అండ్ ఇన్ స్పెషల్ లైవ్ షో ఈ రోజు గెస్ట్ ఎవరనేది చెప్పే ముందు వారి గురించి క్లుప్తంగా కొంచెం మీకు వివరిస్తాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఉన్నదాంతో తృప్తి చెందాలి ఈ రోజు మన రేడియోకి విచ్చేసిన మన అతిథి దేవునికి ఆయన గురించి మీకు చెప్పాలంటే అవి చాలా తక్కువ వంశ పారిపర్యంగా వస్తున్న సంగీతాన్ని తన వృత్తిగా మలుచుకొని ఎంతో మంది సంగీత దర్శకులతో పాటుగా తనకంటూ ఈ సినీ సంగీత జగత్తులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు మెలడీ కింగ్ అనే బిరుదుని కైవసం చేసుకుని తన పేరుకు ముందు కలుపుకున్నారు దక్షిణ భారత సినీ ప్రపంచంలో ఒక ఆణిముత్యం నిత్యం వెలుగొందుతున్న ఈ సంగీత సరస్వతికి శతకోటి పాదాభి వందనాలు తెలియచేస్తున్నాను అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దస్తం ఏనా తస్మశ్రీ గురవే నమః ఉత్తమ గుణము పాలనా శక్తి ప్రతిభ పరిశీలన ధ్యాన గుణము యుక్తి కలిగి ఉండట ఇవన్నీ కలిస్తేనే మన మహా ఆ మహామనిషే మన మెలడీ కింగ్ విద్యాసాగర్ గారు మన విద్యాసాగర్ గారికి మనందరి మనఃపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాను విద్యాసాగర్ గారు వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అండి నమస్కారం అమ్మా ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ది షో నౌ రీచింగ్ అవుట్ టు సో మెనీ ఆఫ్ యువర్ లిసనర్స్ and so many music lovers anamata yes yes sir nijanga meeru happy ga unnaru kan but nenu chaala adrushtavantrala nenu anukuntunna endukante chaala pedda music director meeru asalu meetha maatladadaniki maaku inta manchi avakasam dorikindi and we are feeling very best sir daniki ayyo pressure is always mine thank you sir so aithe dakshina bharata sini sangeetha prapanchamlo meekonto oka sisthira sthananni yerparchukunnaru మీకు అండగా మీతో ఎల్లప్పుడు కష్ట సుఖాన్ని పాలు పంచుకున్న మీ కుటుంబ సభ్యుల గురించి మాకు కొంచెం వివరించగలరా అంటే నా చిన్నప్పుడే మా తల్లి గారు పోయారు మా తండ్రి గారు ఆయన కూడా పరమపదించి ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా కుటుంబం అని చెప్పాలంటే నా భార్య నా పిల్లలు మేము ఉన్నాం అనమాట నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి లాస్ట్ అన్నమాట అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు అన్నమాట అండ్ సో దే ఆర్ ఆల్ సెటిల్డ్ బేసికలీ అండ్ అది నా కుటుంబం గురించి చెప్పాలంటే పెద్ద అమ్మాయి అక్కడ అమెరికాలోనే ఉంది షీఈస్ మ్యారీడ్ టు ఏమంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ షీఈస్ ఇన్ ర్యాలీ అన్నమాట And the others, Inko Papa Mo, Canada, Toronto, right? She does, okay, Toronto. She does graphics and in films. She's a technician. And my abbay mo, Sangeetan lo kuchan mata. My abbay ki... Me root lo kuchan. Adi, atan ki... And andar ki Sangeetan avirachun na, itano, he wants to go into that route and He started his career. చాలా బాగుంది అసలు ఎందుకంటే మీరు ఒక సంగీత దర్శకులు కాబట్టి మీ అంటారు మీ వారసులు కూడా మీ తోవలోకి వస్తే ఇంకా బాగుంటుంది కదా see these fine arts ఏమో genetically passed కదమ్మా కాబట్టి మనం వద్దే వాళ్ళు వద్దే అనుకున్నా సరే వాళ్ళకి అబ్బి ఉంటుంది అన్నమాట so I mean we are happy that someone is continuing the musical lineage adanamata very good sir aithe before mee tandri gar gurinchi mee taata gar gurinchi aa vivaralanu telusukone mundu meeru sangeetha darshakatvam vahinchina paatallo unchi edaina oka paata maa kosam hum cheyagalara nenu na harmony lekunda hum cheyalenu nenu ippudu harmony chaala dooranga unnanu quarantine lo undi na harmony స్టూడియోలో ఉంది అనమాట నేను కాదు క్వారంటైన్ లో నా హార్మోనియం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది అయ్యో దాన్ని కూడా క్వారంటైన్ లో పెట్టేశారా సో బాగుంది మీ తాతగారు విజయనగరం జిల్లా బొబ్బిలి శంశాన ఆస్థాన విద్వాంసులు అండ్ మీ తండ్రి గారు కూడా సినీ సంగీత జగత్తులో చాలా నిష్ణాతులు అండ్ వారి గురించి వివరిస్తూ మీ సంగీత ప్రయాణం ఏ వయసులో మొదలైంది చెప్పగలరా మాకు అంటే మా తాతగారి పేరేమో వరాహ నరసింహమూర్తి గారు ఆయనేమో బొబ్బిలి ఆస్థాన విద్వాంసులు విజయనగర ఆస్థాన విద్వాంసులు అనమాట ఆయన అష్టావధాని ఆయన్ని చూసింది లేదు
ఆయన పుట్టక ముందే చాలా సంవత్సరాల ముందనే ఆయన పోయినట్టున్నారు. సో మా నాన్నగారేమో 1946-47 ఆ బొబ్బిల్లో పుట్టారు అనమాట. ఆయన అక్కడి నుంచి వలసి ఇక్కడికి వచ్చేసారు చెన్నైకి. ఆయన అంటే మా తాతగారి దగ్గర ఆయన సంగీతం నేర్చుకుని దాని తర్వాత మరి ఆయన సొంత ఉపాధి కలిగించుకోవడం గురించి ఇక్కడ చెన్నైకి వచ్చేసారు. అప్పుడు అప్పుడప్పుడే సినిమాలు కొత్త కొత్త అన్ని దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని సినిమా పరిశ్రమలు ఒక చోటే కేంద్రీకరించబడి ఉండేది అప్పుడు చెన్నైలోనే. అంటే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, అవును అన్ని చెన్నైలోనే ఉండేవి అన్నమాట. కాబట్టి వేరే వేరే భాషకే అని కాకుండా అన్ని భాషల్లో ఎవరు సంగీత దర్శకత్వం వచ్చినా అందరు అన్ని భాషల్లో ఉండే కళాకారులందరూ ఊకుమ్ముడిగా ఒక పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్నమాట. సో అప్పుడు మా నాన్నగారు ఇక్కడికి వచ్చి ఆయన ఆయన ఫస్ట్ రిథమ్స్ వాయించేవారు. మా నాన్నగారు, మా నాన్నగారు పేరు చెప్పడం మర్చిపోయిన రామచందర్ అని పేరు, రామచంద్రరావు గారు. అది ఆయనేమో రిథమ్ సెక్షన్ లో వాయిస్తూ దాని తర్వాత తానుగా ఇంకా బెటర్మెంట్ రావాలి లైఫ్ లో, ఇంకా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలంటే ఇంకొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆయనే నేర్చుకుని ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వేరే ఇన్స్ట్రుమెంట్స్ కి డైవర్ట్ అయిపోయారు. ఆయన ట్యూబ్ బెల్స్ అని, సంతూర్ అని, వైబ్రోఫోన్ అని ఆయన వాయించడం మొదలెట్టారు అన్నమాట. సో నేను నేను చిన్నప్పటి నుంచే ఆయనతోనే, ఆయన నన్ను తీసుకెళ్ళేవారు రికార్డింగ్ థియేటర్ కి. సో నాకు ఆ థియేటర్స్ కానీ అంత పెద్ద ఆర్కెస్ట్రాలు కానీ అంతంత గొప్ప వాళ్ళ సంగీత విద్వాంసులు అంటే చాలా ఉత్తమ శ్రేణిలో ఉండే సంగీత దర్శకులు కదా మా అప్పుడు ఉన్న వాళ్ళందరూ. హేమా హేమి వాళ్ళకు దిగ్గజులు అనమాట, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఒక్కొక్క భాషలో ఉన్నారు. కానీ అందరి రికార్డింగ్ లోనూ వీళ్ళు పార్టిసిపేట్ చేసేవారు కాబట్టి వాళ్ళని చూసి ఆ అంటే ఆ పరిసరాలు నాకు కొత్త కాదు. ఫస్ట్ అది బాగా సుపరిచితంగా ఉండేది. అంటే నేను చెప్పేది చాలా చిన్నప్పుడు అనమాట, అంటే నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు, 4-5 ఏళ్ళు ఆ టైంలో మా నాన్నగారిని తీసుకెళ్ళిపోయారు అనమాట నన్ను స్టూడియోకి. సో ఆ రకంగా వెళ్తూ ఉండేవాడిని. దాని తర్వాత నాకు సంగీత అభ్యాసం ఏమో నాకు నాకు 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారనమాట. నేను ఇక్కడ సత్యనారాయణ గారిని ఒక సంగీత మాస్టర్ ఉండేవారు, వారి దగ్గర నేను నా యొక్క ప్రారంభం అనమాట. అంటే గాత్రమును హార్మోనియం, ఆయన హార్మోనియస్ కూడాను, హార్మోనియంతో నేర్పించేవారు అనమాట. ఆ రకంగా హార్మోనియం పాడడం కానీ అప్పుడు పెద్దగా నాకు గిట్టేది కాదనమాట. అంటే క్లాసికల్ మ్యూజిక్ వాళ్ళు కర్ణాటక సంగీతం కదా నేర్చుకునేది, అది పెద్దగా ఇంట్రెస్ట్ గా నేను నేర్చుకోలేదు. ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాల్సిందేమో ఇంకా అప్పుడు ఇంట్రెస్ట్ తక్కువ ఉండేది. మరీ చిన్న కుర్రాన్ని, మిగతా వాళ్ళందరూ ఆడుకునే వాళ్ళు, ఈయన పొద్దున్నే ఈయన సాయంకాలం పూట రోజు వచ్చి క్లాసు అది చేసేవాళ్ళం. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు అయ్యాక మా నాన్నగారు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని నేను నేర్చుకోవడం మొదలెట్టాను, నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఆయన ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు కృషి చేసి ఆయన నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ అన్ని నాకు 10 మాసాలు కూడా పట్టలేదు. నాకు తెలిసే 6 నెలల్లో నాకు మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తాను నేను. అది కాకుండా ధనరాజ్ మాస్టర్ దగ్గర మా నాన్నగారు జాయిన్ చేశారు వెస్టర్న్ మ్యూజిక్ కి. ధనరాజ్ మాస్టర్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా తెలియదని తెలియదు, అంటే ఇక్కడ సౌత్ ఇండియాలో ద బిగ్గెస్ట్ నేమ్స్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఆయన శిష్యులే, ధనరాజ్ మాస్టర్. సో ఆయన ఆయన అక్కడ మైలాపూర్ లో లజ్ లో ఉండేవారు. వారి దగ్గర వెళ్ళి నేను గిటార్ నేర్చుకున్నాను, పియానో అండ్ గిటార్ ఆయన దగ్గర. సో ఆయన ఆయనకి అప్పటికే బాగా వయసు అయింది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన నేర్పిన తర్వాత ఆయన పాపం ఆయన కాలం చేశారు. బట్ అప్పటిదాకా అక్కడ నేర్చుకున్న తర్వాత నేను ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్ కి మ్యూజిక్ రాయడం ఇది ఒక పక్క జరుగుతుండగా, యాక్చువల్గా ఏంటంటే నేను ప్రొఫెషనల్ గా నా యొక్క ప్రొఫెషనల్ మ్యూజిషియన్ గా నా కెరియర్ స్టార్ట్ అయింది నాకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు. 11 ఏళ్ళకి దట్ ఇస్ మై ఫస్ట్ రికార్డింగ్ ని వాయించింది ప్రొఫెషనల్ గా 11 ఇయర్స్. ఓ మై గాడ్. సో ఐ యూస్ టు ప్లే 10 ఇన్స్ట్రుమెంట్స్ యాక్చువల్లీ. సో అది పీపుల్ వేర్ వెరీ ఏమంటారు చాలా ప్రొడీజియస్ గా అనిపించే మనిషి అనమాట ఇతను. హీఈస్ సో టాలెంటెడ్ అండ్ సో యంగ్, హార్డ్లీ 11 ఇయర్స్.
నేను నేను ఫిఫ్త్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్నాను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ బై ది ఏజ్ ఆఫ్ 12 ఐ వాజ్ విత్ ఇళయరాజా ఫర్ హిస్ థర్డ్ ఫిల్మ్. ఐ వాజ్ ప్లేయింగ్ విత్ ఇళయరాజా ఫర్ హిస్ థర్డ్ ఫిల్మ్ అనమాట. క్లెక్కే పోగున్ రైల్ అని ఒక సినిమా చేశాడు ఆయన. సో దట్ వాజ్ మై ఫస్ట్ వెంచర్ విత్ ఇళయరాజా. అండ్ ఫ్రమ్ దర్ ఐ వాజ్ ప్లేయింగ్ ఫర్ హిమ్ రెగ్యులర్లీ for almost 5-6 years continuous ga vaayinchavandi. My god, this time adhe anamata na first recording jarigindi matram nenu vaayinchindi Shankar Ganesh newsletter lo Tamil newsletter lo okay valaku anamata first. So ilaaga veltu then I had the opportunity to work with all the great music directors, I mean before my time. And నేను పెండియాల నాగేశ్వరరావు గారికి వాయించున్నాను, నేను ఎవరు రాజేశ్వరరావు మాస్టర్ కి వాయించాను, నేను ఘంటసాల గారిని చూసాను, నేను ఆయనకి పని చేయలేదు. దాని తర్వాత ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ ఓల్డ్ సుశల దక్షిణామూర్తి గారు, తెలుసు తెలుసు విన్నాను ఆయన ఆయనకి. దాని తర్వాత ఇలాగ సౌత్ ఇండియాలో అంటే ఇక్కడ మలయాళంలో కానీ తమిళంలో కానీ, అండ్ నాకు మోస్ట్ ప్రియమైన కంపోజర్ అంటే నేను చెప్పేది నాకు ఎంఎస్ విశ్వనాథన్ గారు. హిస్ లైక్ అ గాడ్ టు మీ. సో ఎంఎస్ విశ్వనాథన్ గారు గాడ్, నిజంగా ఆయన సంగీత దర్శకుల గాడ్. అది హిస్ ద పర్సన్ హూ పేవ్డ్ ది వే ఫర్ ఆల్ ది ఫర్ ఆల్ నెక్స్ట్ టు హిమ్, ఆ జనరేషన్ లోను నెక్స్ట్ జనరేషన్ అండ్ కమింగ్ ఎనీ జనరేషన్స్ ఉన్న ఐ థింక్ హీ పేవ్డ్ ది వే టు మేక్ లైవ్ సాంగ్స్. అంటే అంతకు ముందరిని క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని అడిగా ఎంఎస్ విశ్వనాథన్ ముందరిని ఎంఎస్ తర్వాత అది హీ స్టాండ్స్ లైక్ బ్రిడ్జ్, బ్రిడ్జింగ్ టూ డిఫరెంట్ వరల్డ్స్. దానికి ముందర అంత క్లాసికల్ గా ఉండేదని ఆయన మొత్తం తీసుకొచ్చి దాని అంత అంటే ఈవెన్ కామన్ పర్సన్ సంగీతం రాని వాడు కూడా ఎంజాయ్ చేసే చేయగలిగినంత సౌలభ్యాన్ని క్రియేట్ చేసాడు ఆయన. ఒక అంటే అది ఒక ఈ క్రియేటెడ్ ప్యాటర్న్ అన్నమాట ఇన్ మ్యూజిక్, ఫిల్మ్ మ్యూజిక్, film music in particular. So you checked in market by ayiniki ne work chestunnanu. Dan tarvata I have worked with lot of people. I worked with Lakshmikant Yadav, I worked with Bombay Ravi, dan tarvata Kannada lo Rajan Nagendra, TG Lingappa garu. Oh chaala nenu aslo I think I worked with everyone. So there is no so I had the opportunity of working. Emma, you are blessed and anaku andam kaadu kane we are blessed to talk to you today. no endukante you are lele adi kaadu ee blessings ela continue avutay anamata naaku aa blessing lekapothe nee velukutunna meeku maatladanu kada. ఇక్కడ ఇంకొకటి స్పెషాలిటీ అందరికి చెప్పాలి ఏంటి అంటే మన విద్యాసాగర్ గారు ఈ రోజు వరకు తెలుగులో ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ థింక్ కదా. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ మా, అది మా తెలుగున రేడియో ద్వారా మీరు ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ ఇన్ని సంవత్సరాలకు ఇవ్వగలిగారు. Put myself in the public, I feel my work should speak more than what I speak. So my work should move you rather than my words. I strongly believe that, there's a part of my personality. So not too many interviews, not too much into the public foray. Not trying to project myself. See, my songs will project. The astral projection is given by God. So, even India alone, America could reach out me in case another planet, even my music will reach there. Okay. But, so that projection, let my music do. Let me not project. I'm just a simple person. That's all. Nijan sir, your work always speaks. Endukante meer chesindi okati rendu kadu. అసలు మీ గురించి తెలుసుకోవాలని నేను ఎంత వెతికినా యూట్యూబ్ లోని ఒక్కటి కూడా ఇంటర్వ్యూస్ అంటే చాలా తక్కువ, అది తమిళ మలయాళం కూడా చాలా తక్కువ ఇంటర్వ్యూస్ నేను చూడడం జరిగింది, అండ్ తెలుగులో జీరో చెప్పాలంటే. యా రియల్లీ మీ వర్క్ మాత్రం నిజంగా మాకు ఫీల్ డేట్ ఇప్పటికీ మాకు వినిపిస్తాయి. ఒక చంద్రముఖి, ఒక స్వరాభిషేకం, ఎస్ ఒక చంద్రముఖి, ఒక స్వరాభిషేకం, ఒక దొంగోడు, ఇలాగా ఓ చిన్నదాన ఎన్ని సినిమాలు ఉన్నాయి తెలుగులో, మంచి మంచి పాటలు ఉన్నాయి.
మీ వర్క్ నిజంగానే నిరూపిస్తుంది. మీరు ఎలాంటి వాళ్ళు, ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మీకు ఎంత ఏంటంటారు ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మీ పాటలు, మీ వర్కే మాకు నిజంగా నిరూపిస్తుంది. రియల్లీ నేను అగ్రీ అవుతాను మీ మాటకి. సో మూవింగ్ నెక్స్ట్ సార్, మీరు అయితే ఇప్పటి వరకు టిల్ డేట్ మీరు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వచ్చు, మీకు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలరు? చాలా నాచురల్ గా వచ్చిన అదే నాచురల్ ఎఫికసీతో నాకు కంపోజింగ్ కూడా వచ్చింది. నాకు అండ్ సో మై కాన్సన్ట్రేషన్ వాజ్ మోర్ ఆన్ క్రియేటింగ్. నా మైండ్ ఇస్ మోర్ ఆన్ టు క్రియేటింగ్ థింగ్స్ అండ్ సో ఇంటూ లాట్ ఆఫ్ క్రియేషన్స్, న్యూ క్రియేషన్స్, గెటింగ్ న్యూ ఐడియాస్. సీ, వన్ థింగ్ ఇస్ ట్రూ, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ న్యూ, ఎవ్రీథింగ్ ఇస్ ఓల్డ్. ఇట్ ఇస్ ఓన్లీ రీక్రియేటింగ్ ఇట్. బికాస్ వన్స్ యూ ఫినిష్ సింగింగ్ సరిగమ పదని సరిగమ మగరిసారి పాడాక ఇంకా దాంట్లో ఉన్నదంతా ఇట్ ఇస్ ఓన్లీ పర్మ్యుటేషన్ కాంబినేషన్. You are not going to sing some other inkokana eighth note kottaga manu kanipetti paadaboyedi ledhu. You understand? We might think that we got something new, but on a later date you understand that has already been done some 500 years back or 5000 years back or 5 days back or 5 minutes back by someone else. But it's only we rediscovering things, or there's no invention, there's only discovery. It is all there, and how your mind discovers that. Adishita. Chalavan. అయితే సార్, మీరు దక్షిణ భారతదేశంలోని కాకుండా ఉత్తర భారతదేశం అంటే నార్త్ సైడ్ కూడా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో మీరు పనిచేశారు. మీరు చెప్పినట్టు బప్పి లహరి గారు కానీ, బొమ్మని ఇరాని గారు, ఇంకెవరైనా, బట్ అందరిలోని టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డి బర్మన్ గారు, పంచందా అంటాము, ఆయనతో కూడా మీరు పనిచేశారు. ఆయనతో మీకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అది వివరించగలరా, వినాలి అని చాలా కుతూహలంగా ఉంది మాకు. అది మాత్రం ఫస్ట్ క్వశ్చన్. అది ఒక జంధ్యాల గారు డైరెక్ట్ చేసిన సినిమా, చిలిపి కృష్ణుడు అనుకుంటాను ఆ సినిమా పేరు. చిన్ని కృష్ణుడు అని ఒక సినిమా. ఆ సినిమా, ఆ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఏమో బర్మన్ గారు అనమాట. సో సాంగ్స్ అన్ని వాళ్ళు చేశారు, పిక్చర్ షూటింగ్ అయిపోయింది. ఏదో కారణాల వల్ల నాకు కొంచెం జాప్యం జరిగి వాళ్ళు పిక్చర్ సడన్ గా రిలీజ్ చేయాలి అన్న ఒక కోరిక కలిగినప్పుడు వాళ్ళు బర్మన్ గారికి ఫోన్ చేసి, మాకు పిక్చర్ రిలీజ్ వచ్చేసింది సార్, మీరు కొంచెం రీరికార్డింగ్ చేయాలంటే. ఆయన హీ వాస్ టైట్ విత్ షెడ్యూల్ ఆఫ్ హిందీ ఫిలిమ్స్. అయ్యో మీరు ఇలా చెప్తే నేను ఇప్పుడు రాలేను, నేను అట్లీస్ట్ ఒక 3-4 months అవుతుంది నాకు ఫ్రీ అవడానికి అని ఆయన చెప్పారు అనమాట. సో అప్పుడు ఎవరి చేత చేద్దాం, ఇక్కడ రీరికార్డింగ్ ఎవరు చేస్తారు, బాగా చేస్తారు, కొత్త వాళ్ళు ఎవరన్నా చేస్తారా, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఏమిటి. వాళ్ళు ఒక మీమాంసలో ఉన్నప్పుడు నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఎన్బి శాస్త్రి, ఆయన ఏమో హీ వాజ్ అసోసియేట్, బేసికల్ గా నాట్ అసోసియేట్ కూడా కాదు, కో డైరెక్టర్ విత్ ఈయనతో, జంధ్యాల గారితో. ఆయన వచ్చి చాలా పిక్చర్ గా పనిచేసి ఉన్న అతను చనుకున్నాడు ఆ టైంలోనే. మా అంటే నా ఈడు వాడే అనమాట, నాకంటే ఇంకో 2 ఏళ్ళు పెద్ద అయి ఉంటాడు. సో తనకి నన్ను తెలుసు, తన ఏమన్నాడంటే, సార్ విద్యాసార్ బాగా చేస్తాడు సార్, మనం సరి ఈ నీరు కడిగి ఇచ్చి చేయించుకుంటాను అని చెప్పేసి. వాళ్ళకి టైం చాలా షార్ట్ టైం, అండ్ అంటే నా దగ్గరికి వచ్చి విద్య ఇలా చెయ్యాలి అని అడిగితే ఓకే నేను చేస్తానని చెప్పి it was a very short span, no matter 2 days lo picture finish cheyali recording mottham. Oh my god. So naaku evaru music original music director ante R.D. Barman ante super right enu manam chudam picture chusi rendu rojule undi kani samayam entha dubbu aina kalchu pettachu kani 2 days lo finish cheyali recording adi appudu condition. సో నేను కొంచెం ముందరగా దాని గురించి ప్రిపేర్ అయ్యి వాళ్ళని పిక్చర్ మొత్తం తీసుకుని దాన్ని చూస్తూ దాన్ని ముందరే కంపోజ్ చేసుకున్నాను. కంపోజ్ చేసుకుని ఐ వాజ్ రెడీ విత్ వన్స్ ఐఎమ్ రెడీ అప్పటి నుంచి స్టార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అనమాట రీ రికార్డింగ్ కి. సో వీళ్ళు ఏం చెప్పారన్నమాట,
ఆయన పంచమదా దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇంకొకళ్ళ చేత చేయిస్తున్నాం అండి. కానీ మీరు చేసే రోజులు మీరు వస్తే బాగుంటుంది ఒకసారి. When we start, we would like to have you there and see whether it is going to your liking. If at all you need something, మీరు చెప్తే దాని ప్రకారం వాళ్ళు ఏదైనా కొంచెం మార్చుకుని ఏదైనా చేస్తారు అని చెప్పేసి ఆయన ఆయన అంత దీంట్లోనే వీళ్ళు అంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆయన ఏమంటారంటే అయితే నేను మార్నింగ్ ఫ్లైట్ లో వస్తాను, నేను వచ్చి చూసి నేను మళ్ళీ నైట్ కు బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పాను. వీళ్ళు వీళ్ళు సరే అని చెప్పారు. సో నేను రీరికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడేమో జనరల్ గా ఆ టైంలో ఏంటంటే రీరికార్డింగ్ అంటే ఒక వారం రోజులు 10 రోజులు జరుగుతుంది రీరికార్డింగ్, రోజుకో 3 రీళ్లు 2 రీళ్లు చొప్పున చేస్తుంటారు. నేను ముందరగా ప్రిపేర్ అవడం బట్టి నాకున్న టైం రెస్ట్రిక్షన్ బట్టి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంటకి నేను 5 రీళ్లు ఫినిష్ చేశాను. సో ఈయన ఫ్లైట్ ఎక్కడి నుంచి 11 గంటకి ఈయన చెన్నై వచ్చేసరికి 1:30 అయింది. 1:30 కార్ లో వస్తుంటే వీళ్ళందరూ రిసీవ్ చేసుకుని వెళ్ళారు. ఏమిటి ఎలా వెళ్తుంది, పిక్చర్ ఎలా వచ్చింది అంత మాట్లాడుతూ ఏమిటి అంతవరకు జరిగింది, ఏదైనా స్టార్ట్ చేశారా, జరుగుతుందా అని ఆయన అడిగాడు. అంటే ఈ ఈ విషయం నాకు చెప్పింది నా ఇంకొక ఫ్రెండ్, ఆయనకి బెంగాలీ తెలుసు. ఆయన బెంగాలీలో ఆయన ఆయన అసిస్టెంట్ వచ్చిన్నారు, వాళ్ళిద్దరు బెంగాలీలో మాట్లాడుకుంటున్నారు. ఆయన ఏమో శాస్త్రిని అడిగితే శాస్త్రి చెప్పట లేదు సార్, 5 రీళ్ళు అయిపోయానంట. అంటే ఆయన విచిత్రంగా చూసి ఏమిటి చుట్టేస్తున్నారా అని చెప్పేసి, అంటే చెయ్యి చూపించట రీళ్ళు తిప్పినట్టుగా ఏమిటి చుట్టేస్తున్నారా అంతను, ఏం మ్యూజిక్ చేయటం లేదా లేకపోతే ఏదో నోటి పెట్టింది అలా ఏం చేస్తున్నారు ఏదో అనుకున్నాను ఆయన. లేదండి మీరు చూడండి అన్నాడు శాస్త్రి, మీరు చూసి చెప్పండి. హలో హలో సార్ విద్యాసాగర్ గారు, ఒక్క నిమిషము, సారీ ఫర్ ద బ్రేక్, మనకు ఒక ఆర్టికల్ వచ్చారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదామా? ఏమండి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు కాలర్, వాళ్ళతో మాట్లాడదామా ఒకసారి? Yes, 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 please. హాయ్ అండి, నమస్తే, ఎవరండి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి ఖాజాన్ అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను మేడం. విజయసాగర్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి వారితో. మాట్లాడతాను. హలో సార్, నమస్తే అండి. నమస్కారం అండి, నేను గుంటూరు నుంచి అండి, ఖాజా నా పేరు. చెప్పండి ఖాజా గారు. మీరు ముగ్గురు మునగాళ్ళు అనే సినిమాకి ఫస్ట్ టైం తెలుగులో మ్యూజిక్ ఇచ్చినట్టున్నారు కదా సార్? కాదండి, ముగ్గురు మునగాళ్ళకి ముందర నేను 30 సినిమాలు చేస్తున్నాను. అంటే రీఎంట్రీ ఇచ్చినట్టున్నారు బహుశా? లేదండి, అదే లాస్ట్ పిక్చర్ నేను పిక్చర్ చేయలేదు తెలుగులో. మీరు అన్ని మీరు ఫ్యాక్ట్స్ అన్ని తలకిందులుగా తెలిసి పెట్టుకున్నారు. అది నేను తమిళంలో రీఎంట్రీకి అది హెల్ప్ అయింది, ముగ్గురు మునగాళ్ళు ఆడకపోవడంలోనే తమిళంకి వెళ్ళిపోయింది. అది కానీ బికాస్ చెప్పండి, ఇంతకీ మీకు వచ్చిన డౌట్ ఏమిటి? ఏం లేదు, అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మ్యూజిక్స్ మీరు అప్పట్లోనే ట్రై చేసి సాంగ్స్ అయితే ఆడియో సూపర్ డూపర్ అండి ఆ రోజుల్లో. కొత్తగా ఉంటాయి, సుమారు 25 సంవత్సరాలు అవుతుంది సినిమా వచ్చి, ఇప్పటికీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. అన్నింటిలోకెల్లా రాజశేఖర అనే మ్యూజిక్ అసలు బెస్ట్ అనమాట, ఇప్పటికీ కూడా అలాంటి మ్యూజిక్ ఎవరు ఇవ్వలేదు, అది బాగా ఇష్టమైన సాంగ్ అది. చాలా సంతోషం కాజా గారు, మీలో మంచి ఏమంటారు సంగీత సంగీతం మీద మీకున్న అభిమానానికి అభిరుచికి నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. అందులో పాటలు అన్ని బాగుంటాయండి, చామంతి పువ్వు అనే సాంగ్ కానివ్వండి, అమ్మ పాట కానివ్వండి, అన్నింటిలో ఉండేలా ఉంటుంది. ఇలాంటి గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి. ఎన్ఆర్ఐ రేడియో వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం మాత్రం. థ్యాంక్ యూ కాజీబా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, బాయ్. థ్యాంక్ యూ. ఎస్, సో విద్యాసాగర్ గారు, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని ఒకసారి పలకరిద్దామా? మనకి ఇంకొకరు వచ్చారు. ఎస్, వెంకటరెడ్డి గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అమ్మ సౌజన్య, చాలా బాగున్నాము, చాలా సంతోషంగా ఉన్నాం. మరి మంచి మంచి ప్రముఖ వ్యక్తులను తీసుకురావటం, వారి గురించి చెప్పటం, అడగటం ఇవన్నీ చాలా బాగున్నాయి. మరి చాలా సంతోషంగా ఉందమ్మా.
మాట్లాడండి సార్, మీరు మనతో విద్యాసాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. విద్యాసాగర్ గారు నమస్తే అండి, మాత్వర్ణ వెంకటరెడ్డిని మాట్లాడుతున్నాను. నమస్కారం. నిజంగా పబ్లిసిటీ అవసరం లేదని మీ సింప్లిసిటీకి నా అభివందనలు అండి. మరి ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైనటువంటి సంగీత దర్శకులు పెండియాల నాగేశ్వరరావు గారు ఏంటి, సుసర్ల దక్షిణామూర్తి గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, ఎంఎస్ విశ్వనాథం, రాజన్ నాగేంద్ర, టీజీ లింగప్ప గారు, వీరి సంగీతం గురించి మా చిన్నప్పుడు మేము రేడియోలో పాటలు వింటూ ఎవరి సంగీతంలో ఏం పాట అనేది మా పిన్ని గారు అబ్బాయి మేము చెప్పుకోవాలని పందారు పెట్టుకునేవాళ్ళం అన్నమాట. మరి నిజంగా ఇటువంటి సంగీత దర్శకులతో మీ అనుబంధం ఉంటాం చాలా చాలా సంతోషం అండి. నిజంగా మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. సౌజన్య గారు ఇటువంటి ఇంటర్వ్యూలు తీసుకురావటం ఎనలేని ఆనందంగా ఉంటుందండి. మరి చాలా సంతోషం విద్యాసాగర్ రావు గారు. మరి మరి ముఖ్యంగా నాకు డౌట్ అండి సాగర్ గారు, కేవీ మహాదేవన్ గారితో మీరు కలుసుకున్న సందర్భాలు వారితో అనుబంధం ఉందండి? లేదు, ఆయన పేరు, ఆయన పేరు చెప్తూ చెప్తూ ఆయన పేరుని చెప్పడం మర్చిపోయాను. నన్ను నేను క్షమార్హుణ్ణి. ఆయనతో నేను ఎనలేని సినిమాలు చేస్తున్నాను. నేను సప్తపది వర్క్ చేశాను, శంకరాభరణం కూడా వర్క్ చేశాను ఆయనతోనే. చాలా సంతోషం అండి. ఎంచేతంటే నేను ఈ ప్రశ్న వేశాను మిమ్మల్ని, ఎంత మంది సంగీత దర్శకులు మన చెప్పండి. మన సీతారామ శాస్త్రి ఫస్ట్ ఫస్ట్ రాశారు కదా పిక్చర్, సిరివెన్నెల. నేను సిరివెన్నెలకి హరిప్రసాద్ చౌరాసియ గారు ఫ్లూట్ వాయించారు. ఆ పాట ఆ పిక్చర్ లో పాటలకి హరిప్రసాద్ చౌరాసియ గారు కావాలి, శివకుమార్ శర్మ సంతూర్ వాయించాలి అని చెప్తే ఆయన శివకుమార్ శర్మ గారు దొరకలేదు, హరిప్రసాద్ చౌరాసియ గారు మాత్రం దొరికారు. మరి ఇక్కడ దానికి దీటుగా మనకి ఎవరు వాయించాలి అంటే అప్పుడు బాలు గారు నన్ను నన్ను చెప్పారు. చెప్తే నేను వెళ్ళి వాయించాను ఆ పిక్చర్ కి సిరివెన్నెల. సో మా అనుబంధంలోనే ఇలాగా నేను అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నేను 10 సంవత్సరాలు సీనియర్. అంటే వయసు కన్నా తక్కువే, నా అనుభవం ఎక్కువ ఉంది అనమాట. నేను 10-11 ఏళ్ళకే సినిమా ఇండస్ట్రీ రంగంలోకి వచ్చేసరికి మనకి వయసు తక్కువైనా సరే ఏమవుతుంది అనుభవం ఎక్కువైపోతుంది, స్పాన్ ఆఫ్ టైం ఎక్కువైపోతుంది కదా. అదనమాట. చాలా సంతోషం అండి విద్యాసాగర్ గారు, మీరు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మీ విషయాలన్నీ వింటానండి. నాకు మీలాంటి వారంటే చాలా అభిమానం, సరదా ఎక్కువ అండి ఇటువంటి విషయాలు. మరి మిమ్మల్ని అభినందన తెలియపరుస్తూ ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ మీ జీవిత మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు అండి. చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. ధన్యవాదాలు. అలాగేనమ్మా, సౌజన్య ఉంటానమ్మా. ఓకే సార్. చెప్పండి విద్యాసాగర్ గారు, మనము పంచందా గారి గురించి మనం మాట్లాడుకుంటాం. పంచందా గారు అక్కడ చుట్టేశ్వరు అని అడిగితే లేదు, మీరు చూడండి అన్నారు. నేను 5 రీళ్ళు అయిపోయి 6 రీళ్ళు నోట్స్ ఇస్తుంటే ఇక్కడ ఆర్కెస్ట్రా అందరూ ఒక్కసారి లేచి నిల్చున్నారు, కూర్చొని రాసుకుంటున్నారు నోట్స్, చెప్తున్నారు నోట్ అందరు లేచిపోయారు. అందరు లేచిపోయేసరికి ఎందుకు లేచిపోయారు నేను అర్థం కాలేదు. నేను తిరిగి చూస్తే నా వెనకాల నిల్చున్నారు ఆయన, ఆదివర్మన్ గారు. నేను లేకపోతుంటే ఇలా ఇలా చెయ్యి పెట్టి నొక్కేసాడు కిందకి. మీరు మీరు పని చేస్తున్నారు, నేను డిస్టర్బ్ చేస్తాను, అయినా ఊరికి వచ్చాను, మీరు మీ పని కానివ్వండి, పోయిన రీల్ లోపలికి ఉన్నాను నేను, అంత అద్భుతంగా ఉందని చెప్పి నన్ను కౌగిలించుకుని ఆయన అక్కడ లోపలికి వెళ్ళి ఆయన ఏమన్నాడంటే వాళ్ళతో చెప్పేట ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి చెప్పారు ఏంటంటే నేను చేసినా ఇంత బాగా చేయను, ఆ అబ్బాయి అంత గొప్పగా చేశాడు అసలు మ్యూజిక్, రికార్డింగ్ చేస్తున్నాడు, నేను అంత స్పీడ్ గా చేస్తుంటే ఏదో తుట్టిసేమో అంటున్నాను, ఎంత డీటెయిల్ గా చేస్తాను అని చెప్పేసి దాన్ని చాలా విశదీకరించి ఆయన అసిస్టెంట్ తో మాట్లాడుకుంటున్నాడు. సో అక్కడ లోపల ఉన్న గిటార్ బేస్ గిటార్ ప్లేయర్ కు హీస్ ఫ్రమ్ బెంగాల్, వీళ్ళు బెంగాలీలో మాట్లాడుతుంటే అతను విని నా దగ్గర చెప్పాడు అనమాట, నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు ఆయన బర్మన్ గారు. సో అని చెప్పేసి హిస్ గాట్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్, హిస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ అని చెప్పేసి, వెరీ 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 మ్యూజికల్ అని చెప్పేసి. సో అలాగా ఆ రకంగా ఆయన పిక్చర్ కి పనిచేయడం జరిగింది. ఆయన అవాళ అంతే అప్పుడే చూశాను, మళ్ళీ దాని తర్వాత నాకు కనిపించింది, సాయంకాలం కనిపించింది ఒకసారి బయటికి. అలాగా పార్క్ లా ఉంది అక్కడ ప్రసాద్ థియేటర్ లోని, ప్రసాద్ రికార్డింగ్ స్టూడియోలోని,
అక్కడ అలా సిగరెట్ పట్టుకుని అలా నడుచుకుంటూ ఆయన ఏదో వాకింగ్ చేసుకుంటే అలా పక్కన పక్క థియేటర్ ఇళ్ళరాజు గారు రికార్డింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన చూడడానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు ఇంకా. అంటే అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే, అంటే అదే అంతే అంతే. బట్ హియర్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ మీ. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ పిలిచారు ఆయన, ఫోన్ చేసి మాట్లాడారు నాతోనే. అండ్ హీ అప్రిషియేటెడ్ వెరీ మచ్, హీ గేవ్ ఆల్ హిస్ గుడ్ విషెస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఫస్ట్ టైం మీ ఇంప్రెషన్ సంపాదించేశారు వారి దగ్గర. ఇప్పుడు దాంట్లో అంటే అంటే ఇటువంటి పరిచయం జరగడానికి కానీ ఇలాగే నాకు అవకాశం రావడానికి కానీ నాకు సందర్భాలు ఎక్కువ చాలా తక్కువ వస్తాయి కాబట్టి పబ్లిక్ గా మాట్లాడేది నేను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవరిని, శాస్త్రి, ఎన్వి శాస్త్రి. తను లేకపోతే నేను చేసి ఉంటాను. ఫస్ట్ పాయింట్ అదేనమాట, దానికి అంతా కుదిరి కరెక్ట్ గా నేను వర్క్ చేయగలిగిన అంటే ఇలాంటి ఆపర్చునిటీస్ అలాగే ఏమంటారు దైవం మనుష్య రూపేణ అన్నట్టుగాను మనకు రావాల్సిన అవకాశాలు కానీ గొప్పతనం కానీ మనకి మనకి మనకంటూ మనకి ఏదేది మనకి అబ్బాలను ఉందో అవన్నీ మొత్తం దానికి కావాల్సినంత దేవుడే సమకూర్చినప్పుడు మనిషి రూపంలోనే చేయగలి. బాగా చాలా బాగా చెప్పారు. ఎస్, సో అయితే మీరు ఇప్పుడు వాళ్ళ ఇంతమంది సంగీత దర్శకులతో 11 ఏళ్ల ప్రాయంలోనే మీరు మొదలు పెట్టారు పనిచేయడం అనేది. సో ఆ వయసులోనంటే చాలా చిన్నవాళ్ళు కాబట్టి వారితో మీరు పనిచేసినప్పుడు వాళ్ళు మీకు ఏమైనా మెళకువలు నేర్పించడాలు అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు, నేను బేసిక్గా నేను ఏక సంధగ్రహిణి. ఒకసారి అవతల వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తే నేను నేర్చుకున్నాను. నేను ఎవరి దగ్గర వాళ్ళని అడిగి కానీ నేను క్వశ్చన్లు కూడా వేయలేదు. నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క గొప్పతనం ఉంది మా ఎవ్రీ కంపోజర్ ఎవరు ఎవరికి తక్కువ కాదు. అర్థమైందా? వాళ్ళు వాళ్ళు చేసుకున్న అదృష్టం దైవ కృప దాని మీద ఒకటి పెద్ద చిన్న అనిపిస్తుంది కానీ when they have created, they had everyone created some magic, okay, and everyone has some talent. Edo okati velallo lenindi vaalla daggara untundi, vaallallo lenindi veela daggara untundi. So deeni mottham manam manam 10 mandiki work chesinappudu okakka best points manam aa ippudu nenu mari chinna kurannu kada aa young age loni aa manasuloni ivanni naadukopoyam anamata veela style ila untundi. ఈయన ఇలాగ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఈయన ఈ రకంగా ట్రై చేస్తుంటారు, ఆయన ఆ రకంగా చేస్తుంటారని అలా నేర్చుకున్నది అదన్నమాట. బాగుంది బాగుంది. ఇప్పుడు సంగీత దర్శకులతో పనిచేసిన అవి చెప్పారు. అయితే మనకి గేయ రచయితులలో పితామహులు వంటి వారైన వేటూ రుందరామతి గారితో కూడా మీకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన గురించి కొంచెం మాకు వివరిస్తారు. ఆయన గురించి నేను వివరించడం ఏముంది, ఆయన్ని తెలియని వాళ్ళు తెలుగు వాడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. వేటూరు సుందరరామమూర్తి గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఆయన గొప్పతనం గురించి చెప్పడం కదా, ఆయన ఆయన ఏదో ఏదో తప్పి పుట్టారంటే తెలిసిన అలాగా ఓ మనిషి రూపంలో పుట్టిస్తారంట అపర సరస్వతి లాగా ఆయన. బికాస్ ఆయన ఆయన నిజంగా అబద్ధం చెప్పలేదు. నేను మన పాటలని కాదు, నాకు చేసిన పాటలు కాదు, ఆయనది పాటలు. మీరు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చక్రవర్తి గారికి ఆయన ఎక్కువ మాక్సిమం పాటలు రాసింది చక్రవర్తి గారికి ఆయన రాశారు. సో చక్రవర్తి గారి మ్యూజిక్ ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఆయన ఎటువంటి పాటలు చేశారు, ఆ సీజన్ లో ఉన్న పాటలు ఎటువంటి పాటలు తెలుసు. కానీ ఆ పాటలు పాటలుగా వదిలేసి ఆ మాటలు ఆ పాటల పుస్తకం మీ చేతిలో పెట్టుకొని మీరు చదువుకుంటే మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలి, మీకు ఎటువంటి పురాణాల్లో కావాలా, ఇతిహాసం కావాలా, ఏం కావాలి, ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చి ఎలాగైనా అంటే తెలుగులో ఎంత అందం ఉంది, ఆ భాషకి ఎంత చందం ఉంది, దాని తాలూకా దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయొచ్చు అన్నదాన్ని నెక్స్ట్ జనరేషన్స్ అంతా అంటే ఆయన చేసిన స్పీడ్ లోని దాన్ని దాని గురించి విశ్లేషించి మాట్లాడే అవకాశం కూడా తక్కువైపోయింది అప్పుడున్న స్పీడ్కి. అర్థమైందా మీకు? ఆయన రాసిన పాటల గురించి ఎవరు కూర్చొని దాన్ని డిస్కస్ చేయలేదు ప్రధాకన్న. మీరు ఏం చేయాలంటే ఒకసారి ఈ స్కైప్ మీటింగ్ కాదు జూమ్ పెట్టి
ఇప్పుడు బోన చంద్ర వెన్నెల కంటి మన సిరి వెన్నెల ఇలాగ బిగ్ రైటర్స్ ప్లస్ న్యూ రైటర్స్ అందరినీ వీళ్ళందరూ ఆయన ప్రేరణ పొందే కదా రాసి ఉన్నారు. అందరూ వినే కదా రాశారు, వినుంటారు కదా కనీసం. ఆయన ప్రేరణ లేకపోయినా బికాస్ ఆయన ఒక ఒక ఏమంటారు కాలంలో ఒక ఒక వంతు కాలాన్ని ఆయన సొంతం చేసుకున్న మనిషి. దట్ ఈస్ అ వెరీ వెరీ దాన్ని దాన్ని ఎవ్వరూ అసలు కాదని చెప్పలేరు. ఈ సమయం ఈ సమయం దాకా ఆయన వేటూరి సుందరరామూర్తి గారే ఇస్ డామినేషన్. ఆయన యొక్క మరి ఆ టైంలో ఉన్నది ఏమిటి, ఆ పాటలు ఏమిటి, దాన్ని విశ్లేషించి మనం మాట్లాడదామని మీరు ఒక ప్రోగ్రామ్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే మీకే తెలియంది, జనాలు కూడా విని అర్థం చేసుకోలేనిది, లేకపోతే విన్నంత మాత్రాన మర్చిపోయినవి. ఆని ముత్యాలు కొన్ని కోట్లు ఉన్నాయి ఆయన అటువంటి ఏమంటారు ఆయన సినిమాకి రాస్తున్నారు కాబట్టి సినిమా పాటలు రాస్తారు అని చెప్పడం కానీ అది తప్పు. ఆయన ఆయన మహాకావ్యాలు సృష్టించాడు సినిమా పాటల్లో. అది నేను నేను మచ్చుకు ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే నా పాటలు చాలా రాస్తున్నాను ఆయన, మాధవ్ గారి మనోడు ఇది అది అన్ని అన్ని రాస్తాడు ఆయన. రాసినప్పుడు దాంట్లో నీ చూపు సుప్రభాతం ఉన్నది ఒక పాట. ఆ పాట ఏమో ఆ పాట బాలు గారు పాడుతున్నారు అనమాట. పాట నేర్పించాను, పాట పాడుతున్నాను. పాడుతుండగా చరణంలో ఒక చోట వచ్చేసరికి ఒక లైన్ అతను చీ పోలే ముద్దడిగిన సాయంత్రం వేరేదో రాసేసి ఆ కథలు తెలిసెలే ఎదల కనులలో పురుడు కడిగిపో పువ్వునే తేనెతో అని ఆయన రాశాడు. అక్కడ బాలుగారు పాడుతూ ఆ లైన్ రాగానే ఏదో ఏదో మరీ భూతమంటే మాట్లాడేసాడు బాలుగారు. భూతి తిట్టాడు, మైక్లో తిట్టాడు అనమాట. ఎవరిని ఎవరిని తిట్టాడో తెలియదు మనకి. ఆ హెడ్ ఫోన్ కిందకి విసిరేసాడు ఆయన, విసిరేసి అక్కడికి అంత స్పీడ్ గా వచ్చాడు. వచ్చేసి మేము రికార్డింగ్ అంటే సింగర్ బూత్ చాలా దూరంలో ఉందన్నమాట. అక్కడి నుంచి అలా వచ్చి కుటావుటిని వచ్చి వేటూరు సుందరరాముడిని కొట్టడానికి వచ్చింది ఆయన. సో వేటూరు రాముడి గారు ఏమో బెత్తరపై లేచి నిల్చుంటే సాష్టాంగ పడిపోయింది బాలు గారు, సాష్టాంగ పడిపోయాను. కాళ్ళు పట్టుకుని ఆ ప్రొడ్యూసర్ చూసి చెప్పాడు అనమాట, సార్ ఇంతకు ముందు నేను చదువున్నాను అక్షర లక్షలు ఇచ్చేవారిని కవికి, ఈ లైన్ కు మాత్రం అక్షర లక్షలు మీరు దయచేసారండి ఇవ్వండి సార్. అంతటి భావుకత, ఎంతటి ఎంతటి గొప్ప కమాండ్ ఓవర్ లాంగ్వేజ్. ఆయన ఆయన ఒక మహా సంస్థ, ఆయన ఒక మహామనిషి, మహా చాలా గొప్ప వ్యక్తి. అది ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్న వాళ్ళు కానీ తెలుగు తెలిసిన వాళ్ళు ఈ పరిచయం సరిపోదు ఆయన గురించి అనుభవించి అర్థం చేసుకొని అనుభవించడానికి. ఇప్పుడు ఈ తెలుగు సరిపోదు, ఈ తెలుగు సరిపోదు, ఇప్పుడు ఇంకా రాబోయే జనరేషన్ లో కూడా తెలుగు సరిపోదు. నేను ఇది భాషకు మాత్రం చెప్పలేదు, సంగీతానికి కూడా చెప్తున్నాను. మంచి పాటల్ని విని ఆస్వాదించడం అన్నదే లేకుండా పోయింది అసలు. బికాస్ ఐ కెన్ సీ ది చేంజ్. ఆ చేంజ్ అలా వచ్చి 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 మేము ఇప్పుడు నా వరకు నేను ఇంకా కృషి చేస్తున్నాను, నాకున్న చోట నేను కృషి చేసి మంచి పాటలు చేస్తున్నాను. అందుకనే అవి కాలాన్ని దాటి మించి నించుంటున్నాయి. ఇప్పుడు తెలుగులో నేను చేసింది తక్కువ సినిమాలు ఉండొచ్చు, దానికి నాకు నాకు అది కాదు లెక్క. నన్ను ఆదరించి ఆహ్వానించి నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకుని నన్ను దేవుని ఉన్న పెడస్టల్ ఒక హై ప్లేస్ లో నన్ను ఉంచిన వాళ్ళు వేరే భాష వాళ్ళు ఉన్నారు. మరి మరి వాళ్ళకి పాటలు ఇచ్చినప్పుడు నేనేంటంటే నేను ఆలోచించేది ఏంటంటే నా గురించి. ఇప్పుడు హ్యూమన్ లైఫ్ హ్యూమన్స్ ఆర్ మార్టల్ బట్ మై క్రియేషన్స్ ఆర్ ఇమ్మార్టల్. అవును. సో ఆ ఇమ్మార్టాలిటీ ఇచ్చేది ఎవరు అంటే ఆ జనాలే ఇస్తారు. దాన్ని ఆస్వాదించిన వాళ్ళే దానికి ఇమ్మార్టాలిటీ ఇస్తారు. ఇవాళ్ళని మీతో మాట్లాడుతున్నట్టు నేనని కాదు, ఏ కళాకారుడైనా ఎంత గొప్పవాడైనా ఎవడైనా సరే ఎవరు మాట్లాడుతున్నా సరే దాన్ని ఆస్వాదించే వాళ్ళు లేకపోతే అది శోభించదు కదమ్మా. నిజమే. ఇప్పుడు నేను నేను మలయాళంలో ఎంత గొప్ప పాటలు చేసినా, తమిళంలో ఎంత గొప్ప పాటలు చేసినా, తెలుగులో ఎంత గొప్ప పాటలు చేసినా
ఇప్పుడు తెలుగు వాళ్ళు దాన్ని ఈ లెవెల్ లో ఆస్వాదించుంటే అదే పేరు కదా మనకి రావాలి అంటున్నా. అక్కడ యాక్సెప్టెన్స్ ఇస్ మోర్ వాళ్ళకి లైకింగ్. సో వాళ్ళకి వెన్ వీ డూ మ్యూజిక్ ఐ మీన్ ఇట్ ఇస్ అది ఒక యజ్ఞం లాగా అది ఒక ఇదే నా ఫస్ట్ ఫీచర్ ఉన్న ఫస్ట్ సాంగ్ అంటే ప్రతి పాటకి అంతటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంత డెడికేషన్ ఉండాలి. సో ఎవ్రీ కంపోజర్ ఉన్న వాడికి సంగీత పరిజ్ఞానం ఉండాలి కొంచెం అలాగ ఉండాలి ఉంటుంది ఉండాలి. ఏ భాషలో చేస్తున్నారంటే ఆ భాష మీద భాష పరిజ్ఞానం కావాలి. ఒక మంచి సంగీత దర్శకుడు కొంచెం కవిగా ఉండాలి. ఒక మంచి కవి సినిమా గేయ రచయిత అని కాకుండా కవి అనుకుంటే అతనికి మంచి కొంచెం సంగీతం పట్ల అవగాహన ఉండాలి. అవును అప్పుడే అవి రెండు ఇట్ ఇస్ అ ఫ్యూజన్ ఇట్ ఇస్ అ మ్యాచ్ బిట్వీన్ టూ ఎంటిటీస్ బిట్వీన్ మ్యూజిక్ అండ్ లాంగ్వేజ్. అదన్నమాట. సో మనం వేటూరు గారి గురించి మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. వేటూరు గారు ఏం పర్వాలేదు సార్ లేదు ఎక్కడికి వెళ్ళలేదు. మీరు చక్కగా వేటూరు గారు సుందరామూర్తి గారి గురించి చెప్తూ తెలుగు భాష అండ్ ఏ లాంగ్వేజ్ అయినా కూడా లాంగ్వేజ్ మీద ఎంత గ్రిప్ ఉండాలి ప్రతి వాళ్ళకి అనేది చాలా బాగా వివరించారు. ఇప్పుడు అందువల్ల లేదు అందుకనే మనం ఇప్పుడు పరభాష మోహం పరభాష మీద పరభాష సంగీతం మీద ఉన్న మోహం అది మోహం ఉండొచ్చు ఆ కాలం నుంచే ఉంది. రాజశ్రీ గారు కూడా ఇంగ్లీష్ పాటలు రెండు పాటలు చేస్తున్నారు ఇన్స్పిరేషన్ తీసుకొని అది తప్పనటం లేదు. బట్ దట్ షుడ్ నాట్ బికమ్ యువర్ వే ఆఫ్ లైఫ్ కదా. హౌ కెన్ దట్ బి యువర్ వే ఆఫ్ లైఫ్. yes yes బాగుంది బాచ మనం అంటున్నా మనం ఎంతున్నా తెలుగు వాళ్ళు ఇంట్లో అమ్మని అమ్మ అనే పిలుస్తాం. మమ్మీ అనే ఊరికే స్టైల్ గా మధ్యలో పిలవడం మొదలెట్టినా సరే అమ్మ అనేదే మన మాట. అదేనమాట. సో అది మర్చిపోకూడదు అంటున్నాను నేను. బావును నిజమే అది మాత్రం నిజమే నూరు పాళ్ళు. నేనైతే మాత్రం దానికి ఏకీభవిస్తున్నాను. సో అయితే సార్ మీరు తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ భాషల్లో కూడా సంగీత దర్శకులుగా పనిచేశారు పని చేస్తున్నారు కూడా ఇంకా. అవునవును. సో అయితే మీరు తెలుగులో తెలుగులో ఏసా అంటే ఐ మీన్ తెలుగులో మీరు చేసిన ఫస్ట్ మూవీ అంటే అలాగే తమిళం కానీ మలయాళంలో కానీ మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏంటి వాటికి అవకాశాలు మీకు ఎలా వచ్చాయి? ఓహో చాలా సుదీర్ఘమైన ప్రశ్న అన్నమాట. సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు అయిపోయి ఇక్కడ మన నేను తెలుగులో ఫస్ట్ నేను చేసింది తెలుగు పిక్చర్ అమ్మా. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన తెలుగు పిక్చర్ కానీ రిలీజ్ అవ్వలే. చాలా మంచి పాటలు చేసి ఆ పిక్చర్ ఏదో కారణాల చేత రిలీజ్ అవ్వకుండా ఏమంటారు ఆగిపోయింది. దాని తర్వాత నేను రిలీజ్ అయిన ఫస్ట్ పిక్చర్ ఏమో ఒక నిమిషం అది కాదు ఫస్ట్ పిక్చర్ సో మీరు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి నేను జస్ట్ మాట్లాడాను చెప్పండి సార్. మీరు ఆలోచించండి ఒక నిమిషం. నేను నాకు ఆలోచించండి ఒక నిమిషం. అది ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్దామని మీకు. సో మీరు వింటున్నారు కదా మన విద్యాసాగర్ గారితో మాట్లాడటం అండ్ ఆయన ఎన్ని విషయాలు ఎంత మంది మహామహులతో ఆయన అనుకున్న అనుబంధం గురించి చెప్తున్నారు అండ్ ఇంకా ఆయన సినిమాల్లో ఇంకా ఎన్నెన్ని రకాల వైవిధ్యభరితమైన సంగీతాలు అందించారు అని తెలుసుకోవాలి అంటే మీరు వెంటనే మన స్కైప్ ద్వారా కనెక్ట్ అవ్వగలరు. స్కైప్ ద్వారా కాల్ చేసి చక్కగా మన సంగీత దర్శకులు విద్యాసాగర్ గారితో మాట్లాడడానికి ప్రయత్నించగలరని మీకు తెలియచేస్తున్నాను. నేను తెలుగులో ఫస్ట్ నేను చేసిన పిక్చర్ రిలీజ్ అవ్వలేదు. మా పిక్చర్ ఆ పిక్చర్ రిలీజ్ అవ్వకుండా నాకు దాని తర్వాత ఆపర్చునిటీ వచ్చిందేమో ధర్మ తేజ అన్న పిక్చర్ నేను చేసిన ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ తెలుగులో రిలీజ్ అయిన సినిమా ధర్మ తేజ అన్నమాట. బాగుంది. దాని తర్వాత ఆ ధర్మ తేజలోనేమో ఆ సినిమా దాని తర్వాత కంటిన్యూషన్ చాలా సినిమాలు చేస్తున్నాను నేను.
అడవి దివిటీలు, అలజడి, దోషి నిర్దోషి, ఇలాగా చాలా సినిమాలు ఉన్నాయి. దాని తర్వాత ఏమో నేను తమిళ్లో చేసిన ఫస్ట్ పిక్చర్ ఏమో దాని పేరు పూమనం, పూమనం అని ఒక సినిమా. అంటే అంటే అది రాబర్ట్ రాజశేఖర్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు ఇక్కడ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లోనేమో వాళ్ళిద్దరు చదువుకొని డైరెక్టర్ అయ్యి వాళ్ళు డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ వాజ్ సిల్వర్ జూబ్లీ పిక్చర్. వాళ్ళు డైరెక్ట్ చేసిన పిక్చర్ దాంట్లో సుహాసిని యాక్ట్ చేసింది అనమాట ఆ పిక్చర్ లోనే. పాలైవన చోలై ఆ పిక్చర్ పేరు. దానికి శంకర్ గణేష్ మ్యూజిక్ చేసేవాళ్ళు. నేను శంకర్ గణేష్ దగ్గర ఆస్థాన విద్వాంసులు అనమాట. నేను చిన్నప్పటి నుంచే ఫస్ట్ నా ఫస్ట్ రికార్డింగ్ వాళ్ళతోనే, వాళ్ళతో కంటిన్యూస్ గా ఐ వర్క్ విత్ దెమ్ ఫర్ 9 ఇయర్స్, 8 ఇయర్స్ సంథింగ్. సో వాళ్ళది ఐ వాజ్ విత్ దెమ్, ఐ వాజ్ లైక్ వాళ్ళ అబ్బాయిలా అనమాట నన్ను ట్రీట్ చేసేవారు. వాళ్ళు సో యంగ్ అండ్ అదనమాట. సో వాళ్ళు వాళ్ళు మ్యూజిక్ చేశారు ఆ పాలైవన చోళ అయిన సినిమాకి. పాలైవన చోళకి వాళ్ళు మ్యూజిక్ చేసి అప్పుడు నేను వాయించాను నేను ఆ పిక్చర్ కి. ఐ వాజ్ ప్లేయింగ్ వైబ్రోఫోన్. అప్పుడు ఈ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఈ రాబర్ట్ రాజశేఖర్ అన్న అతను నా మీద చాలా ఇంప్రెషన్ అయ్యింది. ఆయన ఎందుకో నేనంటే చాలా ఇష్టపడిపోయి నాతో ఎక్కువ మాట్లాడేవాడు అప్పుడు ఆ రీకార్డింగ్ జరిగినప్పుడే. సో ఇది అయిపోయాక దే డిడ్ వన్ మోర్ ఫిలిం, దే డిడ్ అనదర్ ఫిలిం. దెన్ ఆఫ్టర్ దట్ దే డిడ్ అనదర్ ఫిలిం లాంచింగ్ ఎ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ కాల్డ్ ఎస్ఏ రాజ్ కుమార్. ఓకే. సో ఎస్ఏ రాజ్ కుమార్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ పిక్చర్ తమిళంలో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాజ్ అ లిరిసిస్ట్. సో దే వాంటెడ్ సమ్వన్ టు డూ మ్యూజిక్ బికాస్ హీ వాజ్ నాట్ మ్యూజికలీ వెల్ వర్స్డ్. సో చాలా మ్యూజిక్ చేయడానికి ఒక మనిషి కావాలి అని అంటే అప్పుడు ఈ ఇప్పుడు శాస్త్రి లాగా అప్పుడు ఇంకో మనిషి ఏమో నన్ను సజెస్ట్ చేసి నేను వెళ్ళున్నా అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ వీళ్ళే ఉన్నారు రాబర్ట్ రాజశేఖర్ వీళ్ళే డైరెక్టర్స్. వాళ్ళని ఆల్రెడీ నాకు పరిచయం ఉంది. సో దే ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ అండ్ దే వర్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ మీ. ఆ పిక్చర్ ఏమో దట్ వాజ్ ఆల్సో సిల్వర్ జూబ్లీ ఫిలిం. సో ఇది ఇది అయిపోయాక ఇంకో పిక్చర్ రాజ్ కుమార్ తో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ కో మ్యూజిక్ డైరెక్టర్ విత్ హిమ్ ఫర్ అ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. దాని తర్వాత ఏమో ఈ రాబర్ట్ రాజశేఖర్ ఇద్దరు విడిపోయారు. ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత విడిపోయారు. వాళ్ళు విడిపోయి విడివిడిగా మ్యూజిక్ పిక్చర్లు తీస్తున్నప్పుడు ఇద్దరు పిక్చర్లకి నన్నే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టున్నాను. సో అలాగే నాకు ఫస్ట్ తమిళ పిక్చర్ వచ్చింది అనమాట. బాగుంది బాగుంది చాలా బాగుంది. ఇప్పటి వరకు మరి మీకు ఇంటర్వ్యూ చేయలేదు కానీ మీవి ఇప్పటి డేట్ నేను కలెక్ట్ చేసిన దీని బట్టి అయితే 58 తెలుగు మూవీస్ చేశారు మీరు. ఓకే మరి హూ ఇస్ కౌంటింగ్? ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యానేమో తెలియదు కానీ వాటిలోంచి ఎన్ని మంచి మంచి సినిమాలు మంచి పాటలు ఉన్నాయంటే చిత్రం బళ్ళారి విచిత్రం, కలికాలం, రుక్మిణి, కలికాలం, మాధవ్య గారి మనవడు, తర్వాత అల్లరి పిల్ల, మంచి మంచి డైరెక్టర్స్ తో పనిచేసిన. ఐ హాడ్ సి ఐ మీన్ ఐ ఫీల్ సో లక్కీ టు హావ్ వర్క్డ్ విత్ సచ్ బ్యూటిఫుల్ డైరెక్టర్స్. ఎంత మంది డైరెక్టర్స్ దానికంటే మీరు అన్ని రెండు చెప్పేశారు కాబట్టి మూడోది కూడా చెప్పేస్తాను. మలయాళం నా ఫస్ట్ పిక్చర్ ఏమో అడగి రావడం, అది కమల్ అని ఒక డైరెక్టర్. ఆయన ఇలాగే నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఆయన పెట్టుకుని మ్యూజిక్ చేసినప్పుడు నేను వాయించున్నాను. సో వీవర్ హీ లైక్ మీ వెరీ మచ్. అండ్ ఆయన ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏమో ఏమైందంటే ఈ సినిమా చూడండి అది ఎలాగ సందర్భం కుదురుతుంది అంటే ఈ ఈ మలయాళ చిత్రం స్టార్ట్ మమ్ముటి హీరో మమ్ముటి హీరో ఆయన 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఈ సినిమా స్టార్ట్ చేసింది 96 లో స్టార్ట్ చేశారు. దానికి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఏమైందంటే కోడి రామకృష్ణ గారి దగ్గర నేను పిక్చర్ చేశాను మ్యూజిక్. సో ఒక రోజు ఏమైందంటే మేము కారు ఆయన కారు ఏదో ఇదైపోయింది లైక్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ హిస్ వెహికల్. విజయసాగర్ గారు నన్ను కొంచెం అక్కడికి తీసుకెళ్తారా నన్ను డ్రాప్ చేస్తారని అడిగారు. రండి సార్ అని చెప్పేసి తీసుకెళ్తాను నా కారులో తీసుకెళ్తుంటే ఆయన మధ్యలో ఒక స్టూడియోలో ఆపేసి ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి నేను వస్తాను
మమ్ముట్టి ఉన్నారు అక్కడ. ఆయన నెక్స్ట్ పిక్చర్ లో, నెక్స్ట్ పిక్చర్ కాదు ఈ పిక్చర్ లో ఆయన హీస్ డూయింగ్ సమ్ క్యారెక్టర్. సో ఆయన ఒకసారి కలిసి వస్తాను, మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి గురించి అంటే ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ ది కార్. ఇక్కడ ఈయన వెళ్ళిపోయాడు, 10 నిమిషాలు 15 నిమిషాలు అయింది. దాని తర్వాత అక్కడ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు, వచ్చి సార్ మిమ్మల్ని అక్కడికి రమ్మంటున్నారు అని చెప్పి డైరెక్టర్ రమ్మంటారంటే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్తే మమ్ముట్టి గారిని పరిచయం చేశాను అనమాట, కోరినారు ఇతనే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి. అప్పటికి నాకు తమిళ సినిమాలు కొన్ని రిలీజ్ అయి ఉన్నాయి, సో ఆయన కూడా వినున్నాడు నా గురించి, ఎవరు మమ్ముట్టి గారు వినున్నాడు అనమాట. ఆయన నన్ను ఇలా పరికించి చూసి ఆయన ఏమన్నారు మలయాళం చేయలేదు చేశారా మీరు అడిగాడు నన్ను. అడిగితే నేను చేయలేదండి అన్నాను, చేస్తారా అన్నాను. అంటే నేను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు మలయాళం అసలు, నేనేమో మీరు హీరోగా యాక్ట్ చేస్తే చేస్తాను సార్ అన్నాను అప్పుడు. అంటే ఆయన నా వంక చూసి నవ్వాడు, అంటే 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనే హీరో, అదే నా ఫస్ట్ పిక్చర్, దానికే స్టేట్ అవార్డు వచ్చింది నాకు. సో మై ఫస్ట్ ఫిలిం వాజ్ అ వెరీ బిగ్ మ్యూజికల్ సక్సెస్ ఇన్ మలయాళం. దాని తర్వాత నేను చేసిన ఐ థింక్ ఎన్ని పిక్చర్లు చేస్తుంటే అన్ని పిక్చర్లోనూ 98% ఆర్ హిట్స్ అండ్ ఆల్ ఆర్ మ్యూజికల్ హిట్స్. సో దట్ ఈస్ గాడ్ గివెన్, అక్కడ వాళ్ళు అంత అంత ఆదరణ పొందడానికి ఆ సక్సెస్ కారణం అక్కడ, అది విషయం. బాగుంది బాగుంది. అసలు మీ సక్సెస్ మీరు ఏ భాషలో చేశారు అనేది పక్కన పెట్టేస్తే, ఇంత మంచి మంచి పెద్ద పెద్ద సంగీత దర్శకులతో దర్శకులతో మీరు పనిచేయడం అనేది నిజంగా చాలా అదృష్టం అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీ తెలుగు సినిమాల్లోని ఎన్ని సినిమాలు అంటే 1/2 అలీబాబా అరడచందంగులు ముగ్గురు మనగాళ్ళు ఊర్మిళ మంచి మంచి సినిమాలు అన్ని ఉన్నాయి. అండ్ దొంగోడు రవితేజ గారు చేసిన దొంగోడు, తమిళ డబ్బింగ్ మూవీస్ ఇన్ని చేశారు అన్నిట్లోని నాకు ఏంటంటే ఫస్ట్ ఒక క్వశ్చన్, మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారితో మీరు స్వరాభిషేకం సినిమాకి పనిచేశారు, అసలు ఆయనతో ఒక్క సినిమా చేస్తేనే చాలా అదృష్టంగా భావిస్తారు యాక్టర్స్ కానీ సింగర్స్ కానీ. సో అసలు ఆ సినిమాకి మీరు పనిచేసినప్పుడు మీ అనుభవాలు ఎలా ఉండేవి వారితో? ఎస్ ఎస్, ఒక్క నిమిషం, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు వాళ్ళని పలకరిద్దాము. షేక్ గారు నమస్తే అండి. హలో హలో, మీరు మ్యూట్ లో ఉన్నారండి, ఒకసారి మ్యూట్ తీసి మాట్లాడతారు. హలో, ఎస్ కరీముల్లా మేడం, నేను నమస్తే అండి, మీరు మాట్లాడండి, మనతో విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు మంచి మంచి డైరెక్షన్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. సంతోషం అండి. వింటున్నా సార్ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి వింటున్నాను. చాలా చక్కని విషయాలు, చాలా చక్కని విషయాలు తెలియనట్టుగానే తెలుసుకుంటున్నాం మేము. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో మీకు పరిచయం ఉందా అని అనిపిస్తుంది, తెలుసుకుంటున్నాం అట్లా. ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం సార్, ఇంకా మంచి మంచి పాటలు రాయాలి మీరు. భావితరాలకు మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఆయన మనకి విద్యాసాగర్ గారు ప్రస్తుతం తెలుగులో ఇంకా చెయ్యట్లేదు, మళ్ళీ ఇది రావాలి తెలుగులో, మళ్ళీ రావాలి. గతంలో చేశారు మేడం, గతంలో చాలా సినిమాలు చేశారు, చాలా చేశారు, 58 సినిమాలు చేశారు మన తెలుగులో. అదే వినడమే గానీ డైరెక్ట్ గా మాట్లాడడం మాకు చాలా అదృష్టం మేడం. ఎన్ఆర్ఎస్ సంస్థ వారికి ధన్యవాదాలు, మీకు పరిచయం చేసిన వారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి కరీముల్లా గారు. మీరు ఇంకా వింటూనే ఉండండి సార్, చేత మనం ఇంకా బోల్డ్ అని విషయాలు అడిగి తెలుసుకుందాం, సరేనా? తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు మేడం. ఎస్, సో చెప్పండి విద్యాసాగర్ గారు, కే విశ్వనాథ్ గారితో మీరు పనిచేశారు ఆ సినిమాకి, అది ఎలా ఉండదు ఆయనతో? ఆయన గురించి ఏం చెప్తాం, మా కళా తపస్వి గారు ఆయన ఆయన సినిమాలు నేను చెప్పాను కదా మీకు, ఆయనది చాలా సప్తపది, దానికి ముందు చాలా సినిమాలు శంకరాభరణం దాకా ఆయన వర్క్ చేశాడు సినిమాల. దాని తర్వాత అసలు అలాగా చాలా సినిమాల్లో ఆయనకి నన్ను తెలియదు, అంటే ఆయనకి
కొంతమంది కదా తెలుసు అక్కడికి మామగారి మామ అంటే కేవీ మాధవన్ గారి గ్రూప్ లోని బాగా రెగ్యులర్ గా ఉండేవాళ్ళని తెలుస్తుంది. నన్ను మరి చిన్న కూడా నిన్న ఆయనకి పెద్ద అవగాహన లేదు. ఆయన ఈ సినిమాకి నేను ఒప్పందం అయ్యి నేను చేద్దాం అనుకునేసి ఫస్ట్ సిట్టింగ్ గా చెప్పాను, సార్ మీ పిక్చర్ అందరికీ నేను వాయించాను సార్ అంటే ఆయన అలా ఆశ్చర్యంగా చూస్తాడు. అవునా ఆయన ఆయన అసలు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి మా ఆయన అసలు ప్రతి ఆయనకి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ మన సంగీతానికి అంటే మన సాంస్కృతిక సంగీతం మన యొక్క సంస్కృతికి సంబంధించిన సాహిత్యం మన భాష మన మన నాట్యం వీటికన్నిటికీ ఆయన పిక్చర్ ఆయన అన్ని సినిమాల్లోనూ చాలా పెద్ద పీట వేసి అసలు లోకానికి ఆయన తెలియజేసిన మహా మనిషి మహా గొప్ప వ్యక్తి. ఆయన ఆయన గురించి పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, ఆయనతో పాటు బాగా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆయన 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 ఏమనుకుంటున్నారు ఆయన మనస్సులో ఉన్నది ఏమిటి అసలు ఆయన ఏ పాటని ఎలా చేద్దాం అనుకుంటున్నారు అసలు ఆ పాటలో ఆయన ఏ భావాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నారు. ఆయన వేణు సుందరమూర్తి గారితో కూడా ఆయన ఆయన సాహిత్యం చెప్తుంటారు ఇలా వస్తే బాగుంటుంది కదా ఇలా వస్తే ముక్త పదం ఇలా ఉంటే బాగుంటుంది లేకపోతే స్టార్టింగ్ ఇలా ఉంటే బాగుంటుంది. ఆయనకి హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ ఆల్సో. సీ దట్ ఇస్ ఆ డెఫినెట్నెస్ ఇస్ నీడెడ్ ఫర్ ఎనీ టెక్నీషియన్, చీఫ్ టెక్నీషియన్. నాకు ఇది కావాలి ఇలాగే ఉండాలి అన్నదానికి ఆయనకి అంత పటుత్వం అంతటి అవగాహన ఉంది. పాటలు చేసినప్పుడు మరీ పసిపిల్లల్లో ఉంటారు సౌజన్య గారు. ఆయన చాలా సందర్భపడిపోతారు మంచి పాట చేస్తే కళ్ళను నీళ్లు పెట్టేసుకుంటారు మంచి అంతటి ఆర్ద్రత కలిగిన ఒక హృదయం అంటే అంతటి స్పందించే హృదయం అన్నమాట అది కావాలి. దట్ ఇస్ ఒక నిజమైన కళా హృదయం ఆయనది. ఆయన ఎంతో ఏమంటారు ఆయన మామగారు చెయ్యని హిట్లు లేవు ఆయనకి ఇంకెవరు చేసినా. ఉదాహరణకు ఇళయరాజా గారు కూడా మంచి హిట్ ఇచ్చాడు ఆయన చేసినప్పుడు కూడాను. ఈ అవకాశం రావడమే నాకు చాలా గొప్ప వరంగా ఉంది. ఆ అవకాశం తద్వారా నాకు ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్ రావడం ఆ సినిమాకి అన్నది కూడా నాకు అంత దైవ కృప. చాలా నిజంగా, ఎందుకంటే కళా తపస్వి అని ఆయనకి ఉత్తినే రాలేదు. కళల గురించి ఆయన నిష్ణాతులు, అందులో ప్రతి సినిమాలోని నాట్యం కానీ సంగీతం కానీ ఏదో ఒక కళ మీద ఉంటాయి ఏ సినిమా అయినా అనేది నిజంగా. మీరు ఇందాకలు అన్నారు కదా మై వర్క్ షుడ్ స్పీక్ అని, అలాగా ఆయన గురించి వేరే ఆయన గురించి చెప్పండి. ఆయన సినిమాలో నేను మాట్లాడతాను పూర్తిగా ఆయన గురించి. ఆయన సినిమాల్లో ఉన్న సైలెన్స్ కూడా మాట్లాడుతున్నాను చాలా 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 చాలా. ఎస్, ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. ఇంకా తెలుసుకొని అనిపిస్తుంది. అండ్ మీరు చిన్న చిన్న డైరెక్టర్స్ తో కూడా చేశారు. అయితే ఒక ఇక్కడ ఒక సెన్సిటివ్ క్వశ్చన్ అనుకోవచ్చు, మీరు సినిమాలో చేసినప్పుడు మీతో చెప్తాను, మీతో చిన్న చెప్తాను, చిన్న డైరెక్టర్స్ అనకూడదు మనం, మీరు అనకూడదు అన్నమాట. చిన్న డైరెక్టర్స్ కాదు వాళ్ళు, వీళ్ళకి వచ్చిన గుర్తింపు వాళ్ళకి రాలేదు అంతే. వాళ్ళు చిన్న డైరెక్టర్స్ ఎలా అవుతారు, వాళ్ళు అదే కష్టపడి కదా పనిచేస్తారు. గుర్తింపు పెద్దగా గుర్తింపు పొందని మనసులో అని చెప్పండి అది బాగుంది. పెద్ద డైరెక్టర్ అనేది వ్యత్యాసం ఎప్పుడు ఉండకూడదు, ఉండదు చెప్పండి. నేను ఆ మాట ఎందుకు అన్నాను అంటే మీ నోటి ద్వారా మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ప్రతి ఒక్క సంగీత దర్శకులతో చాలా రకాలు అంటే ఐ మీన్ చాలా జోనర్స్ లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్న సినిమాలకి మీరు సంగీత దర్శకత్వం వహించారు. ఎందుకంటే ఏ సినిమా కూడా వేరే సినిమాతో పోల్చలేం, దేనికదే డిఫరెంట్ గా ఉంటాయి. సో మీరు ఇంత మంది డైరెక్టర్స్ తోని వాళ్ళ సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. సో నేను ఈ మాట అనడం కారణం ఎందుకంటే మీరు చాలా సినిమాలు ఇష్టం, ఎందుకంటే ప్రతి సినిమా మీరు ఇష్టపడే చేస్తారు సంగీత దర్శకత, అందులోని కొన్ని ఫ్లాప్ అయినవి ఉంటాయి కదా. ఎందుకంటే మనం చేసే ప్రతి సినిమా హిట్ అవ్వాలని రూలు లేదు, ప్రతి సినిమా సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలని కూడా లేదు. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. సో అలాగా మీరు అంటే హిట్ అండ్ ఫ్లాప్స్ మీరు ఎలా తీసుకునే వాళ్ళు? లేదు ఒక
మనసులోనే మానసికంగా కొంచెం బాగా చిన్నప్పుడు నేను బిగినింగ్ స్టేజెస్ లో అయితే కొంచెం మనసులో ఆందోళన ఉండేది, బికాజ్ బాగా ఇప్పుడు ఎవరు ఏం చేసినా తను చేసిన పని బాగుండాలి, పలువురు మెచ్చాలి అని కలుగు చేస్తారు అంతే కదా. మరి దానికి మెప్పు రాకపోతే మరి చేసిన పని దానికి పడిన కృషి అంతా వృధా అయిపోతుంది కదా, వృధాకంగా లెక్క వస్తుంది. అప్పుడు మనకి చిన్న వయసులోనే ఎక్కువ, నేను ఎక్కువ సక్సెస్ చూడలేదు బిగినింగ్ లోనే, నా లైఫ్ నా కెరియర్ బిగినింగ్ లో నాకు ఉన్నవన్నీ మాక్సిమం ఐ హ్యావ్ మాక్సిమం హిట్ సాంగ్స్ ఇన్ మాక్సిమం ఫ్లాప్ ఫిల్మ్స్ సో అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ దట్ బికాస్ మీరు మట్టుకు మంచిగా ప్రవర్తించగానే ఉంటే సరిపోదు, కుటుంబం మొత్తం బాగుంటుంది. అవును అవును అది అది అనమాట. కాబట్టి ఆ పిక్చర్ మొత్తం అది ఆడియన్స్ కి అప్పీల్ అయితేనే దాంట్లో ఉన్న ప్రతి ఒక్కొక్క విషయం గొప్పగా మాట్లాడబడుతుంది. ఇప్పుడు పిక్చర్ ఆడలేదు అనుకోండి, ఆ పిక్చర్ నుంచే మాట్లాడట్లేదు, ఇంకా దాంట్లో ఉన్న అంశాల గురించి ఎవరు మాట్లాడతారు అంతే కదా. సో బిగినింగ్ లో వెన్ దేర్ వర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ నెవర్ వెన్ మై క్యారియర్ నెవర్ టుక్ ఆఫ్ రియలీ ఇట్ నెవర్ టుక్ ఆఫ్ ఐ ఫెల్ డిఫికల్ట్ బేసికలీ. అది రాకపోతే నేను దేవుణ్ణి అయిపోతాను, లేకపోతే మహా ఋషియో లేకపోతే యోగి కింద తయారవుతాను, అది కాదు అది. బట్ ఎర్లీ స్టేజెస్ లో ఎక్కువ ఆ డిసప్పాయింట్మెంట్ చూసిన తర్వాత మనసుకి ఒక సమగ్ర స్థితి వచ్చేసింది అనమాట. సో సక్సెస్ డజంట్ ఎఫెక్ట్ యూ ఆఫ్టర్ దట్ బికాస్ ది సక్సెస్ వాజ్ ఓన్లీ డిలేడ్, ఇట్ వాజ్ నాట్ డిలేడ్. సో వెన్ ఇట్ కేమ్ సో ఇట్ హ్యాడ్ టు కమ్ అట్ దట్ టైం, నిర్ణీతమైన సమయంలో దానికి రావాల్సిన సక్సెస్, మీకు రావాల్సిన పేరు కానీ, మీరు చేసిన పనికి కావాల్సిన గుర్తింపు కానీ వస్తుంది. కానీ మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి నాకు నేర్పించింది ఏంటంటే నిష్కామ కర్మ చెయ్యాలి అని, దాన్ని దేని వాంఛించకుండా నీ పని నువ్వు బాగా చేసావా, నీకు తృప్తిగా ఉందా, నీకు తెలిసినంత వరకు, ఇప్పుడు నాకు తెలియదు నేను చేయలేను కదా, నాకు తెలిసిందే చేయగలను, కానీ తెలిసిన బెస్ట్ చేసావా చేసిన తర్వాత you have to just forget about it because the result is not because of one person. Idu oka samishti dentlo konni vandala mandi vela mandi pani chestaru aa cinema lo avunu entha mandi sankethika nipunnaru entha mandi artists unnaru direction department idi adi veellandaru samishti krushiga chesina oka vishayam audience ki nachi vaallu dani accept chesin tarvata inka dantlo unna prati highlight points okoka point highlight avutundi. సో నమస్తే సార్, మనకి ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. ఓకేనా? నమస్తే అండి. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. మరి మీ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఇక్కడ సూపర్ హిట్, చాలా మంచి సినిమాలు తీశారు. మరి నాది ఒక చిన్న ప్రశ్న అండి, ఇది వరకు పాత సినిమాల్లో సంగీతం ఉండేది కదా, అప్పటి సంగీతానికి ఇప్పటి సంగీతానికి మధ్య ఎలాంటి భేదాలు ఉన్నాయి, ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అనేది నేను అడుగుతున్నాను. మీరు వింటున్నారు కదా, మీకేమనిపిస్తుంది? వింటున్నాము అందుకే, మరి ఇది వరకు సంగీతం అనుకోండి. అలా కాదు, అలా కాదు. మీరు నన్ను ఒక ప్రశ్న వేసేవారు, ఇప్పుడు ఆ కాలం సంగీతం చేసిన దానికి ఇప్పుడు విన్న ఇప్పుడున్న సంగీతానికి ఏమిటి మార్పులు వచ్చాయి అన్నది ఒక శ్రోతగా మీరేమిటి గ్రహించారు? నాకైతే ఇప్పటి సంగీతం పాట సంగీతం కలిసిపోతుందండి. సంగీతంతో ఆ పాట అనేది ఏంటి అనేది విడమర్చి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. కానీ పూర్వం సంగీతం ఎలా ఉండేది అంటే సంగీత పరంగా సంగీతం వినబడేది, పాట చక్కగా క్లారిటీగా మాకు అర్థమయ్యేది అనమాట. నాకు అలా నేను ఆ తేడాన్ని గమనించాను. అదే వచ్చింది తేడా ఇప్పుడు అంటే, నేను గొప్పగా దాని గురించి విశ్లేషించి చెప్పబోయేది ఏం లేదు కదా. మనం అంటే మీరు అలాగే మాత్రం చూస్తే దానికి సరిపోదు, ఎందుకంటే ఆ పాటలు వచ్చే ఇప్పుడు సందర్భాలున్నాయి తెలిసిన మీకు. సినిమాల్లో ఇంతకు ముందు అంటే మీరు చెప్పేది ఇప్పుడు ఒక నాగేశ్వర గారి పిక్చరు, లేకపోతే రామారావు గారి పిక్చరు, లేకపోతే ఇంకో పిక్చర్ ఏ మంచి పిక్చర్ తీసుకోండి, చాలా మంచి పిక్చర్ తీసుకుంటే ఆ కాలంలో పాటలు ఎలా ఉండేవంటే
సందర్భాలు ఉండేవి, పాటకంటూ ఒక సందర్భం ఉండేది కదా, ఒక కారణం చేత ఆ పాట వచ్చేది. కాబట్టి ఆ పాట రావడానికి ఏమిటి కారణమో అది ఆ సాహిత్యంలో ఉండేది. ఇప్పుడు భార్య భర్త మీద అలిగింది ఈ కారణం చేత అన్నది ఒక అక్కడ పాట కావాలి, బుజగిస్తే ఏదో పాడుతున్నాడు అని అనుకోండి, అన్నయించి పాడిస్తున్నాడు పాడుతున్నాడు అంటే ఆ మాటలు దానికి చాలా అమరి అలాగ కుదిరి దానికి అంటూ సాహిత్యం రాసి దానికంటూ సంగీతం సమకూర్చేవాడు. ఇప్పుడు మీకు అటువంటి సిచ్యువేషన్స్ అనేవి లేవు సినిమాలో కదా. మీకు మీకు ఏంటంటే రెండు రీళ్ళు అయిపోతే ఒక సాంగ్ కావాలి, అది ఫారెన్ లో తీయాలి అంతే. అన్ని డ్యూయెట్లే, ఫాస్ట్ గా ఉండాలి. మరి అలా ఉన్నప్పుడు దీనికి సందర్భం లేకుండా సందర్భోచితంగా పాటలు రావడానికి, సందర్భంగా అసందర్భంగా పాటలు రావడానికి ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు అలాంటి పాటలు ఇప్పుడు ఇంకోటి అలాంటి పాటలు చేసి అలాగ అభినయం చేసే వాళ్ళు లేరు. అవును, మరి అలాగే అంటే మీరు ఒక హీరో మీద పెట్టి ఇప్పుడు రామారావు గారిని చూపించి మొత్తం చరణం మొత్తం ఆయన పాడుతున్నట్టుగా చూపించనుకోండి, అది ఒక 45 ఒక నిమిషం దాకా ఉంటుంది ఆ పాట. ఆయన మాత్రం ఉండేవారు, ఒకే షాట్ ఉంటుంది, ఒకే షాట్. ఇప్పుడు జమున రామారావు గారు ఉన్నారు, లబ్ధికి పడారు రామారావు గారు అంటే చూస్తాం. అలా చూస్తూ ఉన్నారు కదా మీరు, దాన్ని ఎంజాయ్ చేశారు కదా, ఆ గాత్రాన్ని ఎంజాయ్ చేశారు, ఆ పాటను ఎంజాయ్ చేశారు, ఆయన ఎంజాయ్ చేశారు. అక్కడ చుట్టూ ఫారిన్ లొకేషన్స్ ఏమీ లేవు, ఏమీ లేదు. బట్ ఇవాళ ఒక్క ఒక సెకండ్కి 10 శాతం వెళ్ళాలి అక్కడ, ఆ స్పీడ్ వచ్చేసింది అంటే ఆ మార్పు అన్ని రకాలుగానూ మార్పు రావడంతో సందర్భోచితంగా పాటలు లేకపోవడము అని పాటకంటూ ఓ పాట పాట కావాలి కాబట్టి పాట అంటే అన్ని పాటలు ఏదో వెరైటీ కావాలి ఇది. అండ్ ఇంకొకటి సంగీత ప్రియులకి ఇప్పుడు పాటలు లేవు, మీరు మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారంటే ఇవాళ పాటలు లేవు. ఇదంతా కుర్రకారికి పాటలు, అందరూ హుషారుగా హుషారు పాటలు ఎక్కువైపోయి. సో మీకు హుషారు ఎక్కువైన కొద్దీ దాంట్లో ఏదో గమ్మత్తులు చేయడం వెరైటీగా ఏదో చేసి ఉంటుంది, సౌండ్లు ఎక్కువైపోయి తప్పించి పాట తక్కువైపోయి మంచి సంగీతం. మరి అది కరువు అది సంతోషం. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు, వివరించారు. ధన్యవాదాలు సార్. సో విద్యాసాగర్ గారు చెప్పండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక సంగీత దర్శకునిగా చాలా మంది లిరిసిస్ట్ అంటే వాళ్ళతో పనిచేస్తున్నారు కదా, సో ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ కొడుతున్నాను అంటే చాలా ఇంటర్వ్యూస్ లో వినడం ఏంటంటే నేను ఈ లిరిసిస్ట్ తో ఇబ్బంది పడ్డాను, ఆ లిరిసిస్ట్ తో లేకపోతే ఆ డైరెక్టర్ తో ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే వాళ్ళ రాసే పదాలు ఒక్కొక్కసారి మన సంగీత దర్శకత్వానికి సెట్ అవ్వదు. మనం ఇప్పుడు ఒక పాటకి సంగీతం సమకూర్చాలి అంటే పదాలు కూడా ఆ ట్యూన్ లో సెట్ అవ్వాలి. అలాగే ఎప్పుడైనా మీరు సంగీత దర్శకత్వం వహించాలి అన్న పాటలు లిరిక్స్ అప్పటికప్పుడు మార్చడాలు జరగడం కానీ, లేకపోతే ఫలానా లిరిసిస్ట్ వల్ల మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి సందర్భాలు ఏమీ లేవు. ఏ లిరిసిస్ట్లోనూ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని భాషల్లోనూ అంతమంది లిరిసిస్ట్లు మనకి ఆత్మీయులు, మంచి మిత్రులు, వీళ్ళే ఉన్నారు తప్పించి. అయితే ఈ మాట అడగచ్చు తెలియదు కానీ ప్రతి ఒక సంగీత దర్శకులకి ప్రతి ఒక లిరిసిస్ట్ గేయ రచయిత చాలా ఇష్టమైన వాళ్ళే, కానీ వారిలోంచి మీకు ఇష్టమైన గేయ రచయిత ఎవరు అంటే మీరేమని చెప్తారు? అలాగే చెప్పలేదు అలా అడగాల్సిన అవసరం మీకు రావచ్చేమో, కానీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. ఎందుకంటే మనకు అందరూ అందరికి నాకు అందరూ ఒకటే కదమ్మా. ఎందుకంటే స్వరాభిషేకంలోని బాలు గారు ఒక మాట చెప్పారు, సంగీత దర్శకులు తర్వాత గేయ రచయితలు భార్యాభర్త లాంటి వాళ్ళు అని. వాళ్ళు ఒక సినిమాకి పనిచేస్తున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యని ఒక మంచి అనుబంధం ఉంటే అది ఎంత బాగా వస్తుంది అనేది అవుట్పుట్ మీకే తెలుస్తుంది అని ఒక సందర్భంగా చెప్పారు బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే ఏమిటంటే ఏ రచయిత సంగీత దర్శకుడికి ఎప్పుడైనా మంచి సత్సంబంధాలు ఉంటాయి,
అవును కాబట్టి ఉండాలి ఉండాలి ఉంటే వాళ్ళకి అంటే రెండు రకాలు వాళ్ళ యొక్క రచన పట్ల వీళ్ళకు వీళ్ళకి అభిమానం ఉండాలి వీళ్ళు దాని మీద ఒక ఉండాలి వీళ్ళ సంగీతం పట్ల వాళ్ళకి మక్కువ ఉండాలి రెండు ఉండాలి అప్పుడే ఆ మీటింగ్ లేకపోతే అందుకని మీ ద్వారా అలాగా చెప్పించడానికి అడిగాను అయితే మీరు ఒక సినిమాకి ఒకటో రెండో సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారు రైట్ లేదు ఇది మామూలు ప్రేమ కథ కాదు అని ఒక తెలుగు సినిమాకి చేశారు కదా లేదు నేను ఏ పిక్చర్ ప్రొడ్యూస్ చేయలేదు అవునా ఎందుకంటే అందులో మీ పేరు చూసి అందుకే నాకు డౌట్ వచ్చింది ఓకే సంగీత దర్శకులుగా మీరు ఇప్పటి వరకు అంటే ఒక రోజుకి చాలానే సినిమాలకి సంగీత దర్శకులుగా మీరు పనిచేయాల్సి వస్తుంది సో టిల్ డేట్ హైయెస్ట్ గా ఒక రోజుకి మీరు ఎన్ని సినిమాలు చేశారు అంటే ఒక రోజులో అన్ని సినిమాలు చేయలేం గానీ ఒక రోజులో చాలా సినిమాల తాలూకు వర్క్ చేయొచ్చు వాటి అన్నిటికీ పాటలు కంపోజ్ చేయడం అటువంటివి చేయొచ్చు అలా ఒక రోజుకి నేను ఒక ఒక 5-6 పిక్చర్లకి సాంగ్స్ కంపోజ్ చేసి ఉంటాను అంటే ఒకే రోజులో చేయడం అనే దాని గురించి అడుగుతున్నారు కాబట్టి అంతవరకు కాదు ఆ సినిమా తాలూకు ఒక పని చేయగలం సో అయితే మీరు ఇంత పెద్ద సంగీత దర్శకులు కాబట్టి నేను ఒక అంటే పెద్ద అని కాదు మీరు ఇన్ని సినిమాలకి ఈ సంగీత దర్శకత్వం వహించారు కదా ఒక సంగీత దర్శకులకి ఉండవలసిన లక్షణాలు ఏంటి చెప్పండి మీకు ఇంతకు ముందు సమాధానం చెప్పేశాను కదా మంచి సి యు నీడ్ ఫస్ట్ మంచి ఊహా శక్తి ఉండాలి ఫస్ట్ యు నీడ్ గుడ్ క్రియేటివిటీ ఇన్స్పిరేషన్ ఉండాలి డెడికేషన్ ఉండాలి నేను చెప్పిన సంగీత పరిజ్ఞానం కొంచెమైనా ఉండాలి దానిపైన మా దేవుడు మన మీద చల్లగా చూడాలి అంతవరకు అది ఎంత చేస్తే మీరు ఎంత ఎదగచ్చు బాగుంది సరే కింద ఉన్నవన్నీ లేవన్నా సరే కింద ఉన్నవన్నీ లేకపోయినా సరే దేవుడు చల్లగా చూసారంటే పైకి ఎదగచ్చు దాన్ని రెండు ఒకటే ఓకే ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది సింగర్స్ కూడా సంగీత దర్శకులుగా వాళ్ళు వాళ్ళ కెరీర్ ని మలుచుకుంటున్నారు సో అందుకని నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అన్నమాట అంటే ఇప్పుడు ఒక 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 విషయం తెలుసుకోవాలి పాటలు విని పాటలు చేయడం ఇంకోళ్ళ పాటలు వినేసి దాని స్ఫూర్తితో పాటలు చేయడం ఇది కాదు కంపోజిషన్ క్రియేటివిటీ అంటే మీకంటూ ఒక పంధ మీకంటూ ఒక శైలి మీ పాట ఎక్కడ ఎంతమంది పాటల మధ్యలో మీ పాట విన్నాయి ఇది ఫలానా వాళ్ళ పాట అయి ఉంటుంది అన్నంత వరకు శ్రోత గుండెలో మీరు చోటు పట్టుకోవాలి ఇది లైక్ ఇట్ ఇస్ లైక్ యువర్ డిఎన్ఏ అన్నమాట మీ డిఎన్ఏ మీకు మాత్రమే సొంతమైంది అలాగే మీ యొక్క కంపోజిషన్ స్టైల్ మీకు మాత్రమే సొంతంగా ఉండాలి అనుకరణ ఉండకూడదు ఇంకోళ్ళలా ఉండకూడదు ఇండివిజువాలిటీ ఉండాలి ఎన్ని కావాలి చాలా చాలా కావాలి ఎందుకు కావాలంటే చాలా కావాలి లేదనుకుంటే ఏది అక్కర్లేదు బాగుంది సో అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే స్వరాభిషేకం కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం గారు ఇది మాత్రం ఈ మాట ఇప్పుడు నేనైతే అడగదలుచుకున్నాను అది నొక్కి మరి చెప్పారు ఏంటంటే విద్యాసాగర్ గారు చాలా మంచి సంగీత దర్శకులు చాలా పెద్ద సంగీత దర్శకులు కానీ వారికి తెలుగు సినీ పరిశ్రమలో రావాల్సినంత గుర్తింపు రాలేదు అన్నారు మీరేమంటారు నేనేమంటాను అంటే నేను అంటే ఇంకా నేను అంత చెప్పేంతటి దాన్ని కాదనేసి నేను అంటాను అలా అలా కాదండి మీరేమో యు ఆర్ ఎన్ ఆర్జే రైట్
సో ఇప్పుడు నా బయోడేటా మీరు అక్కడ వికీపీడియాలో చూసినా ఇక్కడ చూసినా లేకపోతే పోనీ మేము మలయాళంలో మీకు తెలిసిన వాళ్ళు తమిళంలో తెలిసిన ఇతర భాష ఫ్రెండ్స్ మీకు ఎంతమంది ఉన్నా మాట్లాడుకున్నా మీకు నా గురించి తెలుసు కదా. అవును, తెలిసిన తర్వాత మీరు అనుకునే ఏమనుకుంటున్నారు అది చెప్పండి. పోనీ నేనేమనుకుంటున్నాను అంటే ఏ భాషలోని చేసినా కూడా గుర్తింపు అనేది ఎలాగైనా మనకు వస్తుంది. అక్కడ భాష అనేది ముఖ్యం కాదు, రైట్? లేదమ్మా, మీరు మీ మాట మీరే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ భాష అనేది ముఖ్యం కాదు అంటున్నారు, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగులో రాలేదు అంటున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన భాష అని దాన్ని సెగ్రిగేట్ చేశారు. మీరు భాష అక్కర్లేదని మీరు అంటున్నారు, కాబట్టి మీ అనుకున్నమాట మీరు తెలుగులో చెప్పండి. అంటే తెలుగులోని ఏంటి అంటే అప్పటికి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అని, అండ్ ప్రతి సంగీత దర్శకులకి విభిన్నమైన శైలిలోని సంగీతం కావాలి అని కోరుకోవడం ఒక కారణం అవ్వచ్చు, అదొకటి. ఏది ఏమైనా సరే బేసికల్ గా దీంట్లో ఏం తెలుసు ఏం తెలియదు అన్నది కాదు సక్సెస్. నాకు సక్సెస్ రేషియో మిగతా లాంగ్వేజ్ లో ఎక్కువ ఉంది కంపేర్ టు తెలుగు అంతే. కాబట్టి మీకు మీకు సక్సెస్ ఉన్న తర్వాత మీకు ఏం తెలుసు ఏం తెలియదు మీకు మీరు ఎంత గొప్ప వాళ్ళు అన్నది ఎవరికైనా, మీ సక్సెస్ ఉందా అన్నదే కావాలి ఎవరికైనా సరే. అంచనా వేసుకుంటే డెఫినెట్ గా తక్కువ ఉంది కాబట్టి అక్కడ గుర్తింపు తక్కువ ఉంటే నేను దాని గురించి బాధపడటం లేదు. చాలా బాగుంది సార్. అయితే ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్రెడీ అడిగేశాను కానీ తెలుగులోని ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి వేరే ఏవైనా కారణం ఉందా అంటే, లేదా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు ఇంటర్వ్యూస్ కోసం ఇప్పటి వరకు తెలుగులో? అలాగే అలాగే లేదమ్మా, చాలా మంది ఇంటర్వ్యూలు అడిగారు. ఎస్సీ మీరు ఇప్పుడు నన్ను ఏం చేస్తారు ఇంటర్వ్యూ చేస్తున్నారా? నన్ను ఇప్పుడు మీరు చేసే ఇంటర్వ్యూ అని కదా, అంటే ఏంటి ఏమిటి తెలుసుకోవాలని మీ యొక్క అభిలాష దేని గురించి? ఎందుకంటే మీరు చాలా సినిమాకి సంగీత దర్శకులుగా పనిచేశారు చేస్తున్నారు, మీకు ఓపిక ఉన్నదని మీరు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇవాళ రేపు వచ్చే సంగీత దర్శకులకి ఎలాంటి సంగీతం అందించాలి, దానిలో మెళకువలు కావాలి, అలాగే మీరు చాలా మంది నిష్ణాతులైనటువంటి గేయ రచయితలతోని సంగీత దర్శకులతోని సినీ దర్శకులతో కూడా మీరు చాలా మందితో పనిచేశారు, వాళ్ళతో మీకున్న అనుబంధం గురించి అంత పెద్ద హేమహేమిల గురించి తెలుసుకోవడానికి తెలుసుకుందామని నా ఉద్దేశం. ఏమో మిగతా వాళ్ళకి తెలుసుకుందాం లేదేమో, వాళ్ళు ఇంటర్వ్యూ అడగ లేదు, కొంతమంది కావాలంటారు కొంతమంది అక్కర్లేదు. ఎందుకంటే మీ కాంటాక్ట్ దొరికిన తర్వాత నేను మీ గురించి చదివి విన్నదాన్ని బట్టి ఏంటంటే అసలు ఆషామాషిగా మనకి మీ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు దొరకవు. ఎందుకంటే మీరు పంజందా గారితో తర్వాత బప్పిలహరి గారు ఇలాంటి చాలా మందితో మీరు పనిచేశారు, సో వాళ్ళతో మీకు అనుబంధం ఉంది. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మేము ఇప్పుడు మాట్లాడలేము, ఎందుకంటే దే ఆర్ నాట్ ఇప్పుడు మన మధ్యలో లేరు, కానీ వాళ్ళ సంగీతం అంతా ఉంది, రైట్? వాళ్ళ సంగీతం అనేది వాళ్ళ వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళ సంగీతం వాళ్ళ గురించి చెప్తుంది, కానీ వాళ్ళ గురించి మీకు తెలిసింది మీ ద్వారా మేము తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని అప్రోచ్ అవడం జరిగింది. సార్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను మిమ్మల్ని అప్రోచ్ అవడం కారణం అది, మీ గురించి తెలుసుకోవాలి. అండ్ మీరు ఈ స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడి ఉంటారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యి ఉంటాయి మీకు, సో అవన్నిటి గురించి తెలుసుకోవాలి అన్నది నా చిన్న అభిలాష అన్నమాట. సో అయితే ఇంకొకటి, మీ అభిమానులు లేకపోతే కాబోయే సంగీత దర్శకులకి మీరేమైనా చెప్దాం అనుకుంటున్నారా మీ మాటల్లో? నా అభిమానులకి కావలసే చెప్తాను, కాబోయే సంగీత దర్శకులకి నేను చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అది జివకు రుచి పురుకు బుద్ధి, ఎవరికి ఎలా చేస్తే వాళ్ళు చేసుకుంటారు. నేను చెప్పినంత మాత్రం ఎవరు నేను చెప్పినట్టు చేయబోయేది లేదు, కానీ సంగీత అభిమానులకు మాత్రం ఒకటి చెప్పాలి ఏంటంటే ఎంకరేజ్ గుడ్ మ్యూజిక్, లిసన్ టు గుడ్ మ్యూజిక్, నైస్ మ్యూజిక్, ఓకే, అండ్ కాన్స్టెంట్లీ ఎంకరేజ్ గుడ్ ఆర్టిస్ట్,
ఎంకరేజ్ గుడ్ కంపోజిషన్స్, ఎంకరేజ్ గుడ్ సాహిత్యం, మంచి సాహిత్యాన్ని. దానికి ఎప్పుడు మీ ఆదరణ కావాలి, మీ ప్రోత్సాహం కావాలి, వాళ్ళని ప్రోత్సహించండి. మా కొత్తగా ఎవరైనా ఏదైనా ఒకటి ట్రై చేస్తారు, లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించేలాగా చేస్తున్నారు అంటే దాన్ని దయచేసి చేయండి. నూతనత్వం, ఇంట్రొడ్యూస్ న్యూనెస్ ఇంటూ మ్యూజిక్, ఆ ఒరవడిని మీరు ఆదరణ చూపించాలి. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ వెల్కమ్, బట్ ఇంకా మించి జరగవు, ఇంకా మించి ఏదో చేయాలంటే వాళ్ళకి వాళ్ళకి చెప్పేది ఉంది, వాళ్ళలో ఎవరికి ఏం రాసి పెట్టబడింది అది జరుగుతుంది. బాగా చెప్పారు. సో అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, రికార్డ్ ప్రొడ్యూసర్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు? రికార్డ్ ప్రొడ్యూసర్ దే స్పాన్సర్ ది సాంగ్స్. ఓకే, రికార్డ్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళే డబ్బులు పెట్టి రికార్డ్ చేసుకుంటారు మొత్తం. దే స్పెండ్ దర్ మనీ, దే ప్రొడ్యూస్ ఎ రికార్డ్, దే ప్రొడ్యూస్ ఎన్ ఆల్బమ్. వాళ్ళు వాళ్ళు ఎవరైనా పెట్టి చేయించుకోవచ్చు, వాళ్ళు చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ దేవుడు ప్రొడ్యూస్ అన్నమాట, ఆ ఇనిషియేట్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. దట్ ప్రొడ్యూస్ దట్ మీన్స్ దే స్పెండ్ ది మనీ ఫర్ దట్, దానికి కావాల్సిన డబ్బు మదుపు పెట్టి వాళ్ళు చేస్తారు. ఓకే ఓకే. సో అయితే మీరు చిన్నతనం నుంచి 11 ఏళ్ల ప్రాయం నుంచి మీరు చాలా మంది దర్శకులతో పని చేసిన తర్వాత దర్శకులు అయ్యారు, రైట్? సో ఆ సంగీత దర్శకత వహించాలి అన్నది మీ ఓన్ డెసిషనా, లేకపోతే వేరే ఎవరైనా సంగీత దర్శకుల ప్రేరణతో మీరు సంగీత దర్శకులు? అది నా ఓన్ డెసిషన్. నేను ఫస్ట్ మ్యూజిషియన్స్ మధ్యలో వాయించినప్పుడు నేను చెప్పేది ఇప్పుడు నేను మ్యూజిషియన్ గా, ప్రొఫెషనల్ మ్యూజిషియన్ గా 11 ఏళ్ళకి వచ్చాను, బాగుంది. దానికి ముందరనే వాయించిన రికార్డింగ్స్ ఉన్నాయి నాకు. అప్పుడు 9 ఏళ్ళు నా ఫస్ట్ రికార్డింగ్ నేను వాయించినప్పుడు నాకు 9 ఏళ్ళు. ఆ 9 కూడా కాదు, 8 ఏళ్ళకి నేను ఎస్పి కోదండపాణి గారిది సభాష్ పాప అన్న సినిమాలో వాయించాను. 8 ఏళ్ళకు నాకు అప్పుడు 8 ఏళ్ళు. అంటే వాళ్ళ అబ్బాయి ఉండేవారు అనమాట ఈశ్వర్ అని చెప్పి, వాడును నేను ఆల్మోస్ట్ సేమ్ సమ వయస్కులనే, నాకన్నా ఒకేడు పెద్ద ఏమో ఈశ్వర్. ఆయన రికార్డింగ్ కి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చున్నాడు, ఆయన తీసుకొచ్చారు. మా నాన్నగారు నన్ను తీసుకెళ్లారు రికార్డింగ్ కి, ఆయన అదే రికార్డింగ్ వాయిస్తున్నారు అనమాట. ఇది రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు మేమిద్దరం అక్కడ ఒక రిథమ్ సెక్షన్ బూత్ ఒకటి ఉండేది. ఉంటే ఆయన ఒక రీల్ చూసి ఏం చెప్పారంటే, ఈ రీల్ మొత్తం ఆ ఇద్దరు పిల్లల్ని అక్కడ ఏం కనబడితే అది వాయించమని చెప్తాం సినిమా చూసి అని చెప్పేసి ఓ రీల్ మొత్తం అలా రికార్డ్ చేశారు. మేము చిన్నపిల్లలు ఆ సినిమా చూడడం, దాంట్లో ఏదైనా వస్తే మేము చేతిలో ఉంటే అది పట్టుకుని కొట్టేయడం, కింద నేలకి విసిరేయడం, ఇలా సౌండ్ ఇస్తే దాన్ని రికార్డ్ చేశాను ఒక రీల్ అలా చేశారు అనమాట. అది నా ఫస్ట్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్. బట్ దాని తర్వాత నేను ఒక ప్రైవేట్ రికార్డింగ్ ఎవరిదో వెళ్ళాను నేను, నాకు అప్పుడు 9 ఏళ్ళు ఎంతో ఉండేది. వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే, అంత మంది మ్యూజిషియన్స్ ఒక ఆయన చెప్పిన నిర్దేశకత్వంలో వాయిస్తున్నారు అనమాట, ఆయన ఇచ్చే నోట్స్ వాయిస్తున్నారు, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, ఇక్కడ ఈ 40 మంది మేము 50 మంది మ్యూజిషియన్ లో ఒకరిగా ఉండకూడదు, మనం ఉంటే అక్కడ ఉండాలి, వి షుడ్ డూ మ్యూజిక్. ఐ డోంట్ వాంట్ టు బి మ్యూజిషియన్ అనమాట, ఇన్ ఫిల్మ్స్ పార్టిసిపేటింగ్ వన్ అమాంగ్ ది 40 or 50 మ్యూజిషియన్స్ అన్నది అవాళ నాలో అంకురించిన ఒక కోరిక అనమాట. అది దైవ సంకల్పంతో అది పూర్తయింది. వెరీ గుడ్, బాగుంది సార్. అయితే మీరు ఈ గిటార్ నేర్చుకునేటప్పుడు ప్రెసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు అంటే దిలీప్ గారితో మీరు నేర్చుకున్నారు గిటార్ క్లాసెస్ కదా, ధనరాజ్ మాస్టర్ గారి దగ్గర? అవునవును. ఏఆర్ రెహమాన్ గారితో అప్పుడు మీకు ఏమైనా పరిచయాలు ఏర్పడ్డాయా, వారితో మీకు అనుబంధం ఎలా ఉండేది? తను నేను మంచి ఫ్రెండ్స్. దాని తర్వాత నా రికార్డింగ్ చాలా వాయించున్నారు తను ఆయన. దాని తర్వాత నేను 1984 అంటాను, 84 85 లో 84 85 అవును
84 లో నేను సునీల్ గవాస్కర్ ప్రెసెన్స్ అని చెప్పేసి ఒక సీరియల్ ఒకటి మ్యూజిక్ చేశాను. అప్పుడు తను నేనే తను ఎక్కడో వేరే మలయాళం ఏదో వాయించాడు రికార్డింగ్, నేను వేరే వాయించేవాడిని. నైట్ 9 నుంచి పొద్దున 6 దాకా మేము టుగెదర్ ఉండి 40-50 రోజులు పనిచేసాం, ఆ మొత్తం ఫినిష్ చేసాం అదనమాట. నేను 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 అసిస్టెంట్ గా కొంతమంది చాలా మంది మ్యూజిషియన్స్ నేను పనిచేస్తున్నాను యాజ్ అ గోస్ట్ కంపోజర్. కొన్ని చోట్ల అసిస్ట్ చేశాను. అలా చేసినప్పుడు దిలీప్ యూస్ టు ప్లే ఫర్ మీ. నా ఓన్ రికార్డింగ్స్ నేను మ్యూజిక్ చేసినప్పుడు కూడా తను నాకు పనిచేస్తున్నాడు ఆయన. బాగుంది. సో యా, సో మీరు సంగీత దర్శకత్వం కాకుండా వేరే లైక్ పాటలు రాయడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? నా పాటల్లో తమిళ పాటలు అన్ని మాక్సిమం నేను పల్లవుల్లో సగం సగం నేనే రాసి ఉంటాను. సో కానీ దానికంటూ విడిగా అది అది ఒక ఏమిటి పాట రాసే వాళ్ళకి ఒక ప్రేరణ గురించి కొన్ని మాటలు చెప్పడం అలాగే తప్పించి ఫుల్ ఫ్లెడ్జ్ నేనేమి పాటలు గేయ రచయితగా మారలేదు. ఓకే ఓకే, బాగుంది. అయితే మీరు ఓన్లీ సినిమా పాటలే చేశారా లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? నేను అబ్దుల్ కలాం గారు అడిగి ఒక ఆయన పాట ఒకటి నేను చేశాను, విచ్ వాజ్ డెడికేటెడ్ టు ఎన్ ఆర్ఫనేజ్ ఇన్ చెన్నై వెన్ అబ్దుల్ కలాం వాజ్ ది ప్రెసిడెంట్. దాని తర్వాత ఏమో నేను నేను చాలా చాలా సంవత్సరాల ముందరనే అష్టలక్ష్మి మీద ఏదో ఒక 8 పాటలు చేశాను. అది లియో రికార్డ్స్ లో లియో ఆనంద్ రికార్డ్స్ అతను పర్యవేక్షణలో జరిగింది అది. దాని తర్వాత నేమో ఈ సమీప కాలంలోనేమో నేను ఎదుగో తిరుపతికి మన 10 దసరా 10 వాహనాల మీద పాట చేసిన చాలా పెద్ద ఐ థింక్ దట్ ఇస్ వాట్ ఇస్ ప్లేయింగ్ ఇప్పుడు ప్లే మొత్తం తిరుపతి మీద ఆ పాటలే. రాత్రి వాహనాల మీద చేసిన 10 చేశాను అన్నమాట. ఇంకా పగలు వాహనాల మీద చేయాలి అంటే అలాగే చేసినవి కూడా తక్కువే ఉన్నాయి, ప్రైవేట్ గా చేసినవి తక్కువే ఉన్నాయి. లేదు మలయాళంలో వాళ్ళకి ఈ తిరువోణం వాళ్ళ ఓణం వస్తుంది కదా, ఓణం ఫెస్టివల్ కి ఒక యేసుదాస్ గారు ఆయన అడిగి యేసుదాస్ కి ఆయనకి ఆయన తరంగిణి రికార్డ్స్ మీద ఒక 10 చేసి ఇచ్చాను. అది 99 అనుకుంటాను రిలీజ్ అయింది. ఇప్పటిదాకా ఓణం అంటే ఆ పాటలు తప్పి ఇంకో పాటలు లేవు. అదనమాట. సో అంటే ఆల్ టీవీస్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ కేరళ దట్ ఇస్ లైక్ ది ఆంథమ్ సాంగ్. అది పాటలు ఆ పాట వస్తే ఓణం వచ్చింది అని అర్థం ఫెస్టివల్. సో అయితే సార్ మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని ఒకసారి కలుసుకుందాము. హలో సార్. నమస్తే అండి బాలకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నా మేడం. మీరు విద్యాసాగర్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి. అయ్యా నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి. మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడగలిగే భాగ్యం మాకు కలిగింది, చాలా సంతోషం సార్. మీ ఇంటర్వ్యూ పొద్దున బిగినింగ్ నుంచి వింటూనే ఉన్నాను సార్, కాకపోతే ఏంటంటే ఇంకా చివరికి వస్తుంది కాబట్టి ఒకసారి మాట్లాడద్దామన్న కోరికతో చేశాను. మీ ప్రస్థానం మొత్తం వింటూనే ఉన్నాను సార్. సార్ ఒక చిన్న మాట, ఇప్పుడు మీరు అన్న దాని మీద ఒక చిన్న మాట సార్, ఎందుకంటే ఈ మధ్యన అంతా కూడా ట్యూన్లకు పాటలు రాస్తున్నారు కదా. అవును. కాబట్టి ఒక పాట పుట్టింది అంటే అసలు మీరు లలానో తననానో ఏదో ఒకటి అనుకుంటూనే చేస్తారు కదా, ఆ రకంగా పూర్తి పాటలు మీరే రాసే ఇందాక మీరు అన్న ఒక మాటను బట్టి అంటున్నాను, అసలు పూర్తిగా పాటలు ఏ భాష అయినా సరే మీరే రాయగలిగి ఉంటారన్న ఒక ఇది నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఒక పాట పుట్టింది అంటే దానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్. ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఇస్తారు, ఇచ్చిన తర్వాత దాన్ని ఒక అందమైన ఒక పల్లవులు చరణాలు ఇవన్నీ తయారు చేసుకోగలగటం మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ కృషి 70% ఉంటుంది. ఇక దానికి అందమైనటువంటి పదాలను అందించడం కవుల తాలూకా పని. కవిత 30% ఉంటుంది సార్, 70% మ్యూజిక్ డైరెక్టర్దే ఉంటుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యన కూడా ఒక చోట నేను విన్నాను సార్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక 4 బీట్ ఇస్తే దాన్ని డైరెక్టర్ ఎన్ని రకాలుగా షూట్ చేయాలో నానా తంటాలు పడతారు.
మరి అటువంటి మ్యూజిక్ ని ఎందుకంటే ఉన్న 7 స్వరాలతో ఇంత అద్భుతమైన వివరంగా ఇంత అద్భుతమైన అద్భుతాలు సృష్టించగలటం ఒక మ్యూజిక్ డైరెక్టర్లకే చెల్లుబాటు అని నా యొక్క అభిప్రాయం సార్. ఎందుకంటే మీరు పుట్టింది తెలుగు నాట, పెరిగింది ఏమన్నా పేరు పేరు గడిగింది తమిళనాట మలయాళం. అది అసలు అందులో కూడాను మరి ఆ భాష మీద మరి మీకు ఎంత మక్కువ ఉందో ఏమో మరి మాకైతే తెలియదు, కానీ అసలు ఆ భాషలో కూడా సగానే సగం పాటలు మీరే రాశారంటుంటే అసలు మనసు ప్రకరిస్తుంది సార్. అసలు సంతోషం అండి. అది ప్రేమలేఖ సినిమా పాటలు ఇవాళకి ఎవరు క్లీన్ గానే మిగిలిపోతాయి సార్ ఇప్పటికి ఇక్కడ తెలుగులో. అది అవి చిన్నదానా వసి చిన్నదాన పాట అయితే ఇవాళకి ఇవాళ పుట్టిన జనరేషన్ కూడా మర్చిపోకుండా ఎంత చక్కగా పాడుకుంటారు సార్. మీ పాట మీరు అసలు తెలుగులో బాలసుబ్రమణ్యం గారు అన్నారు ఒకసారి తెలుగులో మరి ఆయన చేయకపోవటం మరి ఆయన టైం కుదరకపోవటమో లేకపోతే మన తెలుగు వాళ్ళ అభిప్రాయాలు ఎంతేనో అనుకుంటారు, కానీ మరి అసలు మీలాంటి వాళ్ళు తెలుగు పాట చేయకపోవటం మరి మాకు కాస్త బాధగానే ఉంది సార్. ఎక్కువ చేయలేకపోవడం నాకు కష్టంగానే ఉంది అన్నమాట. బాగా చెప్పారు సార్. బాలకృష్ణ గారు చక్కగా సార్ని మంచి క్వశ్చన్లు అడిగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి ఇంకా కొంతకాలం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొన్ని సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. విద్యాసాగర్ గారు ఇన్ని క్వశ్చన్లు అయ్యి అసలైన క్వశ్చన్ ఇప్పుడు ఉంది. మీరు మా తలేవా మన రజనీకాంత్ గారితో చంద్రముఖి సినిమాకి దర్శకత్వం వహించారు. సో తమిళ్లో ఆల్రెడీ మీరు ఆయన చేసిన డైరెక్ట్ మూవీస్ కి చాలానే సినిమాలకి మీరు సంగీత దర్శకత్వం వహించుంటారు, కానీ తెలుగులో బాగా హైలైట్ అయింది చంద్రముఖి సినిమా. అది ఇప్పటికీ ఎన్ని పాటలు అన్ని పాటలు అందులో ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు. ఆ సంగీతం ఆ సినిమాతో మీకున్న అనుబంధం గురించి కానీ లేకపోతే మీరు సంగీత దర్శకత్వం వహించిన తర్వాత లైక్ హీరో కానీ లేకపోతే డైరెక్టర్ కానీ మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలవడం కానీ ఆ సినిమా అనుభూతుల గురించి మాకు కొంచెం వివరిస్తారా? అంటే ఆయన ఆయన నేను చేసిన తమిళంలో రజనీకాంత్ గారికి చేసిన ఒకటే పిక్చర్ చంద్రముఖి ఒకటే, దాని చేయలే. సో బై ది టైం నేను చంద్రముఖి చేసేసరికి నేను ఐ వాజ్ ఆల్రెడీ ఏమంటారు బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్, వి హావ్ ప్రూవెన్ అవర్ సెల్ఫ్స్. సో అక్కడ యాక్చువల్గా ఆ పిక్చర్ చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఆ పిక్చర్ డైరెక్టర్ వాసు గారు. అవును, వాసు గారు, పి వాసు గారు. వాళ్ళకి అంటే ఆయనే విద్యాసాగర్ చేస్తే బాగుంటుంది ఈ పిక్చర్ అని చెప్పేసి ఆయన ఆ పిక్చర్ నాకు ఇప్పించారు అనమాట. దాని తర్వాత ఆ సినిమా చేసినప్పుడు కంపోజింగ్ లోని ఈయన ఫస్ట్ డే నుంచి ఓ 2-3 రోజులు ఆయన వచ్చేదారు, రజనీకాంత్ కూడా వచ్చారు కంపోజింగ్. సో దాని తర్వాత మేము దాని రికార్డ్ చేయడం వాళ్ళు షూటింగ్ వెళ్ళిపోవడం అంతా జరిగింది. పిక్చర్ అంతా హిట్ అయ్యాక ఫస్ట్ డే అయితే ఆ తెలుగు పాట ఇక్కడ తమిళంలో ఫస్ట్ చేసాము. మీరు డబ్బింగ్ గురించి మాట్లాడుతున్నారు, నేను తమిళంలో చేసినప్పుడు అది ఏ భాషలో పెడితే బాగుంటుంది ఆ పాట అంటే నేను తెలుగులో పడదామని చెప్పేసి భోజనం చేత రాయించాను ఆ పాట రారా అని. ఓ, అది మీ ఐడియా అయితే తమిళంలో తెలుగులో తమిళ వాళ్ళు వాళ్ళు ఆ రకంగా చెప్పారు అనమాట. అయితే నేను డబ్బింగ్ చేశాను తమిళ్ పెట్టుకోండి అని చెప్పి, ఎందుకంటే మలయాళంలో ఉన్నప్పుడు తమిళ్ పెట్టారు, అదే పిక్చర్ కన్నడంలో చేసినప్పుడు వేరేదో పెట్టారు, దాని తర్వాత తమిళంలో చేసినప్పుడు తెలుగు పాట పెట్టారు, తెలుగులో చేసినప్పుడు తమిళ పాట వేయలేదు. హలో చెప్పండి మా చెప్పండి. సో ఆ పిక్చర్ ఆ పాటకి జనాలకు ఫస్ట్ డే చాలా తమిళ పిక్చర్ లో తెలుగు పాట ఏమిటి అన్నది అనుకున్నారు, కానీ ఆ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత తమిళనాడు మొత్తం ఏ మూల మూల చూసినా చిన్నపిల్లలు ఆ డ్రెస్సెస్ తీసుకుని ఆ పాట అంటే చెప్పారు శంకరాభరణం తర్వాత వినిపించిన ఏకైక తెలుగు పాట అది ఒకటే తమిళనాడు మొత్తం.
అదొకటే కాదండి, అందులోని కొంతకాలం కొంతకాలం ఒక పాట అడ్యుయేట్ ఎంత బాగుంటుంది అంటే, మ్యూజిక్ చాలా బాగుంటుంది. దేవుడా దేవుడా తిరుమల దేవుడా కానీ, అసలు చంద్రముఖిలో ఒక పాట అని చెప్పడానికి లేదు, ప్రతి పాట చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక డౌట్ నాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ రారా అనే సాంగ్ లోని లకలకలక అని అంటారు కదా, అది మీకు వచ్చిన తోట? లేదు, వాళ్ళ మేనరిజం అది, డైరెక్టర్ గారు ఐ మీన్ హీరో అలాగా ఆ క్యారెక్టర్ అలా చెయ్యాలని చెప్పేసి డైరెక్టర్ గారు వ్యూ అది లకలకలకల. చాలా బాగుంది అండ్ దానికి మీరు ఇచ్చిన మ్యూజిక్ కానీ ఆ ట్యూన్ కానీ ఎంత బాగుంది అంటే, లిటరల్ ఇప్పటికే ఆ పాటలు విన్నా చూసినా కూడా మాకు రామలు నిక్కపరుచుకుంటాయి అనమాట, అంత బాగుంటాయి ప్రతి పాట ప్రతి సినిమాలు. అంటే మీరు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, హిందీ యాక్టర్ అక్షయ్ కుమార్ గారు మీ పాటల రైట్స్ తీసుకుని అతని సినిమాలో వాడడం జరిగింది అవునా, దాని గురించి మీరేమంటారు? దానికి అసలు పద్ధతి ఏంటి, దానికి రైట్స్ కొనుక్కోవడం అంటే వాళ్ళు ఏం చేస్తారు, అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు? లేదమ్మా, ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ ఇంకా ఏమిటంటే, ఓన్లీ ది ఆడియో కంపెనీస్ హ్యావ్ ది రైట్స్ ఆఫ్ ది కంపోజర్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఈ సందర్భంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిఆర్ఎస్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ అమెరికాలో ఉంది, ఇండియాలో ఏమో ఐపిఆర్ఎస్ అని, ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ, విచ్ యాక్చువల్లీ ఈజ్ మెంట్ టు సేఫ్ గార్డ్ కలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, ఎక్కడెక్కడైతే మ్యూజిక్ పాటలు ప్లే అవుతున్నాయి, పబ్లిక్ అయినా సరే ప్రైవేట్గా అయినా సరే లేకపోతే రేడియోలో వచ్చిన, ఇప్పుడు చాలా స్టేషన్స్ వచ్చినాయి కదమ్మా, ఇప్పుడు మీరు చూస్తే టీవీ స్టేషన్స్ వచ్చాయి టీవీలోని, సో ఇవన్నీ కలెక్ట్ చేయాల్సిన రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు ఫస్ట్ ఫామ్ చేసినప్పుడు చాలా ఇంటెలిజెంట్ గా ఏం చేశారంటే, క్యాసెట్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూసర్ కి డబ్బులు ఇచ్చి ఆ పిక్చర్ తాలూకా పాటల్ని కొనుక్కుంటున్నారు కదా, రైట్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ కి ఆ పిక్చర్ కి వాళ్ళు పారితోషికం ఎంత మాట్లాడుకుంటారో అంతవరకే డబ్బులు తీసుకుని దాంతో వాళ్ళు సెట్టుదారు అనమాట, ఇంక వాళ్ళకి ఏం రాదు. బట్ యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ దే ప్లే దట్ సాంగ్ ఎనీవేర్, దాంట్లో ఒక పర్సంటేజ్ ఈ సపోజ్ టు గో టు ది లిరిక్ రైటర్ అండ్ టు ది మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ ఐపీఆర్ఎస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా వచ్చి ఇండియాలోని నౌ ది ఆర్ కలెక్టింగ్. అండ్ ఇన్సిడెంటలీ ఐఎమ్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ ఐపీఆర్ఎస్, సో బోర్డ్ డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ ఫర్ ఐపీఆర్ఎస్. అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు మాక్సిమం చాలా చోట్ల మిస్యూస్ అవ్వకుండా, సీ దిస్ ఇస్ బేసికలీ ఇప్పుడు ఇప్పుడు నేను పాట చేస్తే నా పాట నాది కాదంటే రేపు 800 మంది ఇప్పుడు పాడేవాళ్ళు పాడుకుంటున్నారు స్టేజ్ మీద, మరి నాకు వచ్చిన దానివల్ల నాకు వచ్చిన లాభం ఏంటి, పాడేవాళ్ళకి వస్తుంది పాట, పాట ఆ పాట సృష్టికర్తలకి ఏం లేకుండా పోతుంది. అవును అవును, నిజం. అందుకని ఇప్పుడు దాన్ని సేఫ్ గార్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని గురించి బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ లో దానికి లా పాస్ చేసి దిస్ కాపీ రైట్స్ ఇక మించి వాళ్ళకి చెందదు, వాళ్ళు కంపల్సరీగా దే హావ్ టు పే దీస్ పీపుల్ అని చెప్పేసి లైఫ్ లాంగ్ వాళ్ళకి చేశారు అన్నమాట ఇప్పుడు. ఓకే ఓకే, గాట్ ఇట్. ఎస్ సార్, అయితే మీకు తమిళలో ఐ మీన్ కేరళ ప్రభుత్వ ఫిల్మ్ అవార్డు వచ్చింది, తమిళంలో కూడా వచ్చింది, అలాగే తెలుగులో మీకు ఏ ఏ సినిమాలకి అవార్డులు వచ్చాయండి? హలో 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 సో వింటున్నారు కదా మన విద్యాసాగర్ గారితో మాటలు అవిను. సో మనకి షో అండ్ చెప్పే సార్, ఎస్ యా, సో మీకు కేరళ రాష్ట్ర అవార్డులు వచ్చాయి, అలాగే తమిళ రాష్ట్ర అవార్డులు కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి, తెలుగులో మీకు ఏ ఏ సినిమాలకి అవార్డులు వచ్చాయి చెప్పగలరు కొంచెం? అదే నేను చెప్తున్నాను, నేను చెప్తే నవ్వద్దు, నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి స్వరాభిషేకానికి ఆ సంవత్సరం నాకు స్టేట్ అవార్డు వచ్చింది, అది ఒకటే అవార్డు నాకు వచ్చింది తెలుగు నుంచి. ఓకే ఓకే, ఇలా ఇలా నవ్వడానికి ఏం లేదండి, ఎందుకంటే మీరు అన్నట్టు మీ పని అంటే మీ సంగీత దర్శకత్వమే మీ గురించి చెప్తుంది,
వాటికి అవార్డులు వచ్చేయి రాలేదు అనేది సెకండరీ, అది దట్ ఈస్ నాట్ ద మెయిన్ థింగ్. అవార్డు వస్తేనే వాళ్ళు మంచి సంగీత దర్శకత్వం అనేది దట్ ఈస్ సెకండరీ, దట్ ఈస్ నాట్ ద మెయిన్ థింగ్ కదా. సో మీ పనితనము మీ గురించి మాకు ఇంత తెలియజేసింది. అండ్ ఈ రోజు గంట అనుకున్నాను, గంట 2 గంటల సేపు మీతో మాట్లాడాను అంటే మాత్రం మన నిజంగా నమ్మసక్యంగా లేదు, చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా చాలా ధన్యవాదాలు అండి విద్యాసాగర్ గారు. బిఫోర్ ఎండింగ్ ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా? నాకేం చెప్పడానికి, మీరు మీకు ఏదైనా సందేహం ఉంటే నేను అడిగితే నేను చెప్తాను అంతేను. నేను ఏం చెప్పాలనుకున్నది ఏం లేదు. నా నేను చెప్పాలనుకున్నది ఇంకా మంచి పాటలు ఇస్తాను, ఎంజాయ్ చేయండి తప్పకుండా. సో గాడ్ గాడ్ విల్లింగ్ ఐ కీప్ డూయింగ్ గుడ్ మ్యూజిక్ అండ్ హోప్ దట్ యు ఆల్ ఎంజాయ్ మై మ్యూజిక్ యాజ్ యు ఆల్వేస్ ఎంజాయ్. అదన్నమాట తప్పకుండా. మీ సంగీత దర్శకత్వంలో వచ్చిన ప్రతి పాట ఇప్పటికీ ఇప్పటి డే వన్ నుంచి మీరు స్టార్ట్ చేసిన పాటలు ఇప్పటికీ మేము విన్నాం. 1/2 కానీ, ఆలిబాబా అర్ధేశం దొంగల దగ్గర నుంచి, ఊర్మిళ, కలికాలం, ఇన్ని సినిమాలు చేశారు, వేటగాడు, చిలక పచ్చ కాపురి, ఇన్ని సినిమాలు చేశారు. ఆ పాటలు ఇప్పటికీ మాకు మేము వింటూనే ఉంటాము, మేము ఎంజాయ్ చేస్తున్నాం. దొంగోడు సినిమాలో మీరు చేసిన పాటలు ఇన్ని ఉన్నాయి. మీసాలా గోపాల పాట ఒకటి, చాలా బాగుంటాయి అవన్నీ. ఎంత మంచి మంచి మ్యూజిక్ డైరెక్షన్ అందించారంటే మీరు ఏ సినిమాకి ఎలా చేసినా కూడా ఎప్పటికీ ఆనందిస్తుంటాం. మీకు ఇంకా బోల్డ్ అనే అవకాశాలు రావాలి, మంచి మంచి సినిమాలకి మీరు సంగీత దర్శకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మా ఆత్మీయులందరితో మాట్లాడటానికి, మీ గురించి అండ్ చాలా మంది మహామహుల గురించి తెలియచేయడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హావింగ్ మీ on your talk show. thank you sir, thank you so much. Yes, bye andi. So vinaru kadandi aatmilu, manaki Vidyasagar garu vacharu 2 hours paatu chakkaga manaki bold ani vishayalu ayani gurinchi inka chaala mandi sangeetha darshakulu tarvata lyricist gurinchi man chaala vishayalu telichesaru. So ilaage inka manchi manchi అంటే సుపరిచితులు కానీ, పెద్ద పెద్ద రచయితలు కానీ, సింగర్స్ ని కానీ ఇంకా మీ ముందుకు తీసుకొస్తా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తెలియచేస్తూ ఈ రోజుకి ఈ ఇంటర్వ్యూని ఇక్కడతో ముగిస్తూ తిరిగి మళ్ళీ ఇంకొక మంచి అతిథితో మీ ముందుకు వచ్చేస్తానని మాటిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ అజయ్ సౌజీ. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.